ఒకటి ఇచ్చానంటే మూడు రోజులు దాకా లేవు. రెండు ఇచ్చాను అనుకో వారం రోజుల దాకా లేవు. కుళాయి కాడ నీటి కోసం కుక్కల్లా మనలో మనం కొట్టడం కాదు, వెళ్ళి యాజమాన్య నిలద్దాం. పదండి ఏంట్రా, పొద్దున్నే బిందులతో నీరు మీరు ప్రోగ్రామ్ పెట్టారు, మీరు మేము తెలుసుకోవడానికి వచ్చాం. ఎండి గారిని బయటికి వెళ్ళండి. బల్బుకి స్విచ్ కి మధ్యలో ఫ్యూజులు అంటోండి. మీ సమస్య ఏమిటో ముందు నాకు చెప్పండి, నేను వెళ్ళి అమ్మగారితో చెప్తాను. యజమానికి కార్మికులకి మధ్య బ్రోకర్లు అవసరం లేదండి. మా నాన్న బ్రోకర్ అంటావా? ఏ వాచ్మెన్, వీళ్ళందరూ బయటికి. ఎంత మంది నెట్టారు, అంతా కూర్చోండి, ఏం చేస్తాడో చూద్దాం. పొద్దున్నే ఏమిటి న్యూసెన్స్? నీళ్ల కోసం అంతా అల్లాడిపోతున్నారమ్మా, కుళాయిలో ఒక గంట కూడా నీళ్ళు రావట్లేదమ్మా. మీ చేతి కింద బతుకుతున్నాం, మాకు మంచి నీళ్ళు అందేలా చూడండి అమ్మా. మీ ప్రాబ్లమ్స్ మీరు చెప్పారు, దాన్ని ఎలా సాల్వ్ చేయాలో నేను ఆలోచిస్తాను. వెళ్ళండి. హలో పోలీస్ స్టేషన్. మా తల్లి ఇలా అడగగానే అలా నీళ్లు తెప్పించావు, నూరేళ్ళు చల్లగా ఉండమ్మా. ఆగండి, ఆ నీళ్లు మీకోసం కాదు, స్విమ్మింగ్ పూల్ నింపడానికి. తాగడానికి నీళ్ళు లేక మేం చేస్తుంటే మీకు స్నానానికి మంచి నీళ్ళు కావాలా? మీకు నీళ్లు కదా కావాల్సింది. రే బోసు, మన స్విమ్మింగ్ పూల్ లో మార్చేసిన నీళ్లు వాళ్ళ కాలనీకి తీసుకెళ్ళమను. ఆహా, అదృష్టం అంటే బీదరా. అమ్మాయి గారు అమ్మగారు స్నానం చేసిన నీళ్లు తాగితే అంటురాగు వచ్చినాడు కూడా చెంటోసలు కొడతాడురా. నీకంత మోసుగా ఉంటే ఆ నీళ్లు రోజుకి 100 సార్లు నెత్తరి చల్లుకో, అంతేగాని తప్పుడు మాటలు మాట్లాడకు. నీళ్లతో మనకి మాట్లాడరా, ఈ ట్యాంకులు మన కాలనీకి ఎలా తీసుకురావచ్చు చూద్దాం. పదండి. ఎంతసేపు అయింది పోలీసులు పంపించమని చెప్పి, బయలుదేరారా లేదా? లేకపోతే కమిషనర్ కి ఫోన్ చేయమంటారా? మమ్మీ, ఎందుకు ఆ పేదవాళ్ళపైన కంప్లైంట్ చేస్తావు? ఐ డోంట్ లైక్ ఇట్. పేదవాళ్ళని ఎప్పుడూ చెప్పు చేతల్లోనూ చెప్పు కింద ఉంచుకోవాలమ్మా. యు ఆర్ మిస్గైడింగ్ మై మమ్మీ, ఐ డోంట్ లైక్ ఇట్. మాయ, దాన్ని డబ్బుని ప్రేమించమని చెప్పు, పేదవాళ్ళని కాదు. పేదవాళ్ళని ప్రేమిస్తే పరమాత్ముని ప్రేమించినట్టే చాము. ఏంటి అని భగవద్గీతలో చదివా. అడుక్కుని రోజులు గడపాల్సిన మీకు ఉద్యోగాలు ఇస్తే హక్కులు కావట్రా? మేమే జీతాలు ఇమ్మను, బోనసులు మనం అడగట్లేదండి. తాగడానికి నీళ్ళు ఇమ్మన్నాం అండి. ఏ తప్ప, నీళ్లు కావాలా? రే ఇవ్వండి రా, రండి. ఇంటి మీదకి దండయాత్రకు వచ్చిన వాళ్ళను ఎలా విడిచిపెడతాను సీఏ గారు? మా మేనగోడలను అడిగినా ఇదే సమాధానం చెబుతుంది. అడగక్కర్లేదు, నేను చెప్పేంత వరకు వాళ్ళని విడిచిపెట్టద్దని చెప్పు. పోనీ, ఫోటో యాక్ట్ కింద వాళ్ళందరినీ పెర్మనెంట్ గా తోయించేద్దాం అంటావా? ఫోటో మనకు పడుతుందే చూసుకోండి. ఎక్స్ట్రా వద్దు, నువ్వు ప్రొసీడ్ అయిపోమా. మైథిలి ఇంకా లేవలేదా? అమ్మాయి గారు బ్యాడ్ కాఫీ తాగి నీళ్లోసుకోవడానికి వెళ్ళి చాలా సేపు అయింది. బ్యాడ్ కాఫీ కాదురా, నీ భాష తగలేయా, బెడ్ కాఫీ. ఏదైతేనే కాఫీయేగా. నీళ్లోసుకున్నారు అంటే ఏరే అర్థం వస్తుంది, స్నానం చేస్తున్నారు అనాలి. మా మాట సక్రంగానే ఉంటది, మీ బుద్ధే వక్రంగా ఆలోచిస్తుంది. ఇంతకీ నువ్వు పోసుకున్నావా నీళ్లు? మైథిలి. హాయ్ మామ్, గుడ్ మార్నింగ్ డాడ్. గుడ్ మార్నింగ్ డియర్. సీతయ్య, నా బ్రెడ్ టోస్ట్ ఆమ్లెట్ తీసుకురా, కమ్ ఆన్ కమ్ ఫాస్ట్. వెయిట్. ఏంటి మామ్? వెయిట్ చూడాలి. ఓ సీతయ్య, తెలుసుగా తెస్తున్నా. వాట్ మామ్, ప్రతి వారం ఈ వెయిట్ చూడడం ఏంటి? ఈ వెయిట్ మిషన్ ఎవడు కొనిపెట్టాడు? గాని కనిపెట్టింది ఎవడో నాకు తెలియదు, గాని కొనిపెట్టింది మాత్రం మీ అమ్మే. తెచ్చా రా అమ్మ, ఎక్కితో వెళ్ళు, కమ్ ఆన్. అయ్యో మామ్. అయ్యే బాబోయ్, మొన్న వారం 59 కేజీలు ఉంటే ఈ వారం 60 కేజీలా. వాట్, 1 వీక్ లో 1 కేజీ పెరిగిందా? సీతయ్య, అమ్మాయి వెయిట్ పెరిగితే నేను నిన్నే అడుగుతానని చెప్పాను కదా, యూస్లెస్ ఫెలో. అసలు ఏం పెడుతున్నా అమ్మాయికి? నేను పెట్టినయే తింటున్నారా అమ్మాయి గారు? కాలేజీకి వెళ్తా ఎన్ని ఐస్ ఫ్రూట్లు లాగిస్తున్నారో, తిరిగి వస్తా ఎన్ని స్వీట్లు తింటున్నారో. ఇవన్నీ తింటే వెయిట్ పెరగక హైట్ పెరుగుతారా? మైత్రి, డైట్ విషయంలో కేర్లెస్ గా ఉన్నావో, ఉద్యోగం నుంచి పీకేస్తాను. ఒక్కడిని ఎన్నిటికని సావను, అదేమో పొద్దుటి నుంచి సాయంత్రం దాకా బయట సర్దుకోవడం తప్ప పనికంది రాదు. ఇంకో కుర్రాన్ని పెట్టమంటే మీరు పెట్టరు. ఆ వచ్చిన కుర్రాళ్ళందరూ నిన్ను చూసే పారిపోతున్నారుగా. పోనీ పని చేయరా, ఎలాగో జాతరకి మీ ఊరెళ్తున్నావు కదా, ఒక కుర్రాడు నువ్వే చూసి తీసుకొచ్చుకో. కొట్టినా తిట్టినా పడుండేవాడైతేనే తీసుకురా. ఈ మాట అండర్లైన్ చేసుకోరా. అలాగే వెళ్తాను అమ్మగారు, ఛార్జీలకు 500 ఇవ్వండి. ఎందుకురా, మీ ఊరికి 50 రూపాయలే కదా బస్ టికెట్. దేనికి సరిపోతుంది, చెయ్యి రాదు ఇవ్వడానికి.
అమ్మో 1000 రూపాయల నోటు. కూరలో ఎంత ఉప్పు వేయాలో తెలుసు, పులుసులో ఎంత చింతపండు అయ్యాలో తెలుసు, కానీ ఈ పిల్ల తల్లి కడుపున ఎలా పుట్టిందో తెలియదు. తల్లగా ఉండమ్మ. ఇంతమంది లాగుతున్నాను, అందరు కదపలేకపోతున్నారు. దానికి యోగం ఉండాలి బాబు, ఒక్కొక్కసారి 1000 మంది లాగినా కదవదు. అంటే మన ఊళ్ళో నందిలాగా యోగం ఉన్న మగాళ్ళు అనట్టేనా? మరి అయితే పక్క ఊళ్ళో ఉండడమో కనుక్కోండి. నేను లాగుతాను. కొబ్బరి మొక్కలా ఉన్నావు, నువ్వేం లాగుతావు? హలో, శివధనుసుని విరిచేపుడు రాముడు కూడా ఇదే వయసు అంట మా తాత చెప్తుండేవాడు. నువ్వు సైడప్పా. ఏంటి బాబు, చమత్కారమా? కాదు, ఆ పరమేశ్వరుడికి సత్కారం. ఆయన నందిని ఆయన దగ్గరకే చేరుస్తాను. హర హర సుమహోత్వస్తు నందేశ్వర ప్రాణ ప్రతిష్టాపన ముహూర్త సుమహోత్వస్తు. నువ్వెవరవో గాని కొత్త విగ్రహ ప్రతిష్టాపనకు ఊరంతా చేతులు కలిపిన కథలు నంది నీకోసం కదిలాడు మహర్జాతకుడివి. నీ పేరేమిటి బాబు? అసలు పేరు రావడండి. ఊళ్ళో అందరూ అల్ల రావడం అంటారండి, మా తాత మాత్రం అగ్గి రావడం అంటాడండి. మనం కొంచెం ఫైరింగ్ ఎక్కువండి. ఉంటానండి. రాడా, బాలభి ఊళ్ళే ఉన్నావు. ఎవరు మంది? పని కోసం బయలుదేరాం. అన్ని ఊళ్ళు మనుళ్ళే. నీకు నేను పనిపిస్తాను, వస్తావా? అబ్బా, పండగ పూట పండు లాంటి మాట చెప్పావు, పద నోరు పండించుకుందా. అలాగే నాయన కొంచెం జాగ్రత్త ఉండాలి. ఇడుతూ తమల పక్కు నొకరాజ అక్కులు, తమల పక్కు నొకరాజ అక్కులు, 50 ఆకులు. అన్ని ముదరాకులే, ఒక్కటి నాలాలు ఎతకాలేదు. ఇదేంటి బాబు ఇది? 2 రూపాయలు బాబు. తెలుసు బాబు, 2 రూపాయలకి 50 ఆకులు రావు బాబు. ఏ స్టేట్ మంది? అచ్చమైన తెలుగు అండి, ఆకులు నొక్కరావు ఆంధ్ర. తెలుగు నీకే పోయగలవురా. ఈ రాష్ట్రంలో ఒక మహానుభావుడు 2 రూపాయల కిలో బియ్యం ఇచ్చి ఆకలి వాళ్ళకి అన్నం పెడితే ఆ అన్నం తిన్న తర్వాత వేసుకుని ఆకులు రావంట వింటారా నూకరాజుగా? ఈ విషయం అయినా తెలిసిందనుకో, ఆయన కిందికి దిగి వచ్చి నువ్వు ఈ రాష్ట్రం వదిలి పారిపోయే వరకు పిచ్చ కొట్టుడు కొడతాడు. అన్నట్టు మర్చిపోయాను, అన్నగారు కాదు దన్నం. ఇన్నోటేంటి బాబు, ఇన్ని చిల్లులు ఉన్నాయి, బుద్ధునోడు ఎవడన్నా తీసుకుంటాడో దీన్ని? ఈ ఆక్కేంటి బాబు ఇన్ని చిల్లులు ఉన్నాయి, వేసుకున్నా నోరు పండుద్దా? దెబ్బ మీద దెబ్బ కొట్టాడు, మళ్ళీ దొరకడా? ఆకుల కట్టేం కాదు, లెక్కలన్నీ అంత కరెక్ట్ గా ఉన్నట్లు ఏమో మావయ్యా. అంత మాట నిజమేంటమ్మా? నేను మీ అమ్మకు సయాన అన్నయ్యను, నీకు మేనమావను. కలర్ బ్లాకే గాని క్యారెక్టర్ బ్లాక్ కాదమ్మా. జాగ్రత్త, నునుపుగచ్చు, జారుతో. నమస్తే మేడం. ఎవరు? కొత్త పనివాడు. 100 మంది లాగిన కథలన్నీ అందని ఒక్కడే లాక్కొచ్చేసాడు. దమ్మున కుర్రాడని గమ్మును తీసుకొచ్చేసాను. కూరలో కరివేపాకులాగా తీసి పడమాకండి. ఈ హ్యాండ్ చూసారా, ఇది మామూలు హ్యాండ్ కాదండి, ఇది లెచ్చేస్తా ఉంటే విశ్వరూపం కనిపించాల్సిందే. సర్లే బుజ్జిముండ మీద మన ప్రతాపం, ఎందుకని సైలెంట్ అయిపోయావు అంతే. అబ్బా,
అంత పోరుందా నీ చేతికి? ఎవడన్నా తింటే కదండి తెలిసేది. ఏది మా భోజనం కొట్టు చూద్దాం. మగాడివి కాదా? భయపడుతున్నట్టున్నాడు. వద్దులే, నాక భయం, కొట్టు చూద్దాం. ఈడెవడండి బాబు, అడిగి మరీ కొట్టించుకుంటున్నాడు. అది పుట్టుకతో వచ్చింది, టెక్నికల్ ప్రాబ్లం. ఆహా, కొట్టవై చూస్తా. అమ్మో, ఇదేంటయ్యా నా కొడుకు ఇలా కొట్టేశావు? నన్నేం చెప్పమంటారండి, అడిగి మరీ కొట్టించుకున్నాడు. మోహన్ చెంబు నీళ్ళు కొట్టండి, సరిపోద్ది. ఏంటయ్యా ఇది? ఒక్క బస్తా నలుగురు మోస్తారా? మినువులు బస్తా అండి. మీ ఊళ్ళో మినువులు బస్తా నలుగురు మోస్తారా? ఒరన్నం తింటున్నారా, ఒరిగడ్డి తింటున్నారా? నిజడే అక్కడా. ఉండలు తిని పెరిగిన కండలేమో, అలాగే ఎత్తేసాడు. నువ్వు ఎలాంటి పనుడిని అడిగావు అలాంటి పనుడు వచ్చాడు. పెట్టే పళ్ళు పెట్టే. నీకు జీతం ఎంత కావాలి? 3000. కాదండి, 3 పూట్ల తిండండి. ఏ 3 పూట్ల మెక్కుతావా? మరి మీరు 3 పూట్ల పని చేయించుకుంటారు. నీకు జీతం ఎంత కావాలి? 3000. చిచి, 300 అండి నెలక. ఏటండి బాబు, ఏడాదికి? బాబు లెక్కలు తెలియ అనుకుంటారు. 3000 అరా పోయి మూస్తారా? ఎంత పొగరే నీకు, అమ్మగారిని పట్టుకుని మమ్మీ అంటావా? ఏముందండి, షాక్ కొట్టుంటుందంటే చెప్పాను కదండి బాబు, మన చేతిలో కరెంట్ ఉందని. ఎప్పుడో మనం పాజిటివ్ తగిలి ఇచ్చామండే, అందుకే అట్టా అని బిగుసుకుపోయి ఉంది. నెగిటివ్ ఇచ్చానుకోండి రిలీజ్ అయిపోద్ది. అంటే ఆలస్యం చేయకుండా నెగిటివ్ తగిలించవయా? పని మనిషి మిమ్మల్ని పట్టుకొని మమ్మీ అంటే మేము ఊరుకోవడం ఏంటండి? అందుకే ఇది హై వోల్టేజ్ షాక్ తగిలినట్టుంది, త్వరగా నెగిటివ్ తగిలించవయా? తగిలించు. మీరు మనం మొమ్మడి పెట్టేస్తున్నారు. వద్దు, అది నా డాటర్. చావరకండి, మీరు మరీ చెవులో చెట్టేటే మాగండి. అమ్మాయి మీ చెల్లె ఉంటుంది. చెప్తే ఎవరు అర్థం చేసుకోరు, తన నా డాటరే. ఎర్లీ మ్యారేజ్, ఎర్లీ కన్సీవింగ్. నేను బ్యూటీ పార్లర్ కెళ్ళి స్లిమ్ అయ్యాను, తన ఐస్ క్రీమ్ పార్లర్ కెళ్ళి లావ్ అయింది. మామ్, అవని ఇతతో దొరికి ఇతనికి మేనేజే తెలీదు. ఎవరైతను? కొత్త పనివాడమ్మా, కొట్టినా తిట్టినా పడుండే పనివాడిని తెమ్మన్నారుగా తెచ్చా. మేం కొడితే పడుండాలి గాని, మమ్మల్ని కొడతారేంటి? నేనేం కొట్టాలో కొట్టాలమ్మోయ్, మా తాత ఇక్కడికి వచ్చే ముందే చెప్పాడు. ఒరే మనవడా, నీ స్పీడ్ కి లోకం తట్టుకోలేదురా, మాట మెదిలితే చాలు, చెయ్యి పాతాల పేరు అని కొడతావు, అందరూ కట్టుకో లేరు అని. అయినా నాకెందుకు లేదంట, నేను వెళ్ళిపోతాను. ఒంటి చేత్తు మెనువులు బస్తా మోసాడు, అతను పంపించేస్తావేంటి? ఇంటి పని అంతా చెయ్యాలి, చేస్తావా? ఇంటి పని, ఒంటి పని, వంట పని అన్ని చేసేస్తాను. బోని చేస్తాను, ఏదైనా పని చెప్పండి. ఆడతా పాట తిరగదిట్టానంటే నీకు ఆట పాట వచ్చా? మనం ఆడితే ఆ నటరాజే మురిసిపోవాలండి. నాకు మంచి ఫోక్ పాట నేర్పుతావా? దేనికండి? నేను కాలేజ్ లో విచిత్ర వేషం వేస్తున్నాను, ఈ గెటప్ అదే. నా ఫ్రెండ్స్ నేను గంట నుంచి ప్రాక్టీస్ చేస్తున్నావు సాంగ్ సెట్ అవటంలా, నువ్వు నేర్పుతావా? నేర్పడం కాదండి, కప్పు రాకపోతే పనులు తీసాను అంతే. సర్లేవే, కాస్త పాడు, మా అమ్మాయి నేర్చుకుంటది. ఈ టౌను నాదిరా, ఈ గౌను నాదిరా, ఈ పిల్ల నాదిరా, పిల్ల నాదిరా. కాదు నాదే. ఏటు కప్పొద్దా? సరే లాగించా. చెడకు చెడ మెడకు మెడ అదిరి పడే గెట పెడ శాలి బండ సోకులగిదు. చెడకు జడ మెడకు మెడ అదిరి పడే ఎడ పెడ శాలి బండ సోకులగిదు.
ఏమి పువ్వ తిన్నదో ఏపుగా ఉన్నది, నాటుకోడి పులుసులాగా మోతగా ఉన్నది, ఈడు చిన్నదైన పొడికిస్తుంది, చూడు కోరుకుంటూ రెక్కేస్తుంది, చురుకైన కళ్ళరు ఇరుకైన బళ్ళరు ఎరుపంటి పిల్లలు మరి అదే సరే 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 జడకు జడ మెడకు మెడ అదిరి పడయ్యట పెడ శాలి పండ సొక్కులాంటి మెడకు మెడ అదిరి పడయ్యట పెడ శాలి పండ సొక్కులాంటి మరి చీపు మరి గొప్ప కూతుర్ని ఎంత పెద్ద కప్పు గెలుచుకుందో మీరు ఉన్నారు. ఒక్కసారైనా ఎందులోనైనా గెలిచారా? నన్ను ఎప్పుడు ఆడనించావా గెలవడానికి? రాము ఈ కప్ నీది. అదేంటండి ఇది గెలుచుకుంది మీరు కదా? గెలిపించింది నువ్వే కదా, అందుకే ఈ కప్ నాది కాదు నీది. అదేంటండి పట్టుకుంది అమ్మగారే, ఊపుతుంది అమ్మగారే, వదలాల్సింది అమ్మగారే. చెయ్యొద్దు వాట్ మామ్, ఇతని వల్లే నాకు ఈ కప్ వచ్చింది, ఇతని తిట్టుకు, హిస్ ఇన్నోసెంట్ మామ్, ఇతని జీతం పెంచు. ఓకే రే, నీకు జీతం పెంచా. వెరీ గుడ్. ఎంత? 1000? ఛీ 100. ఏమన్నారు? అబ్బా 100 అన్నాను. ఇది నాలాగా ఒరిజినల్ బంగారం కప్పేనా? కాదురా, పైన బంగారం పూత పోస్తారు. పూత? అదేరా, మీ అమ్మగారు పై పైన పౌడర్లు స్నోలు పూసుకుంటారే అట్లా. 24 గంటలైంది నోరు తెరిచి, బాగా దురదగుంటేను ఒక్క మాట మాట్లాడే, మళ్ళీ రేపు పొద్దుందాక ఒక్క మాట మాట్లాడితే ఒట్టు. ఎక్స్ట్రా వద్దు. సీతయ్య, 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 సీతయ్య. ఏంటి సీత అని పిలవచ్చుగా? నీ ఫిగర్ గా పిలుపు రోతగా ఉంటది గానీ గ్యాస్ బండ పేలి చేస్తే నేను గ్యాస్ బండ కింద పడి చచ్చాను అనుకోరు? ఏంటండి నువ్వు? ఏ నీది జిమ్ బాడీ కాదా? ఇది జిమ్ బాడీ కాదండి, మా అయ్యిచ్చిన బాడీ. అమ్మో, అయ్యిచ్చిన బాడీ ఇంత స్ట్రాంగ్ గా ఉందా? మైథిలి మామ్ చూసావా రాముడిది ఎంత స్ట్రాంగ్ గా ఉందో? చేసిన ఎక్సర్సైజ్ చాలు, ముందు రాపలికళ్ళు. ఓకే రే ట్రా. ఏంటమ్మగారు చొక్కా లేకుండా ఎక్స్పోజింగ్ ఏంట్రా? ఏం చేయమంటారండి? ఉన్న ఒక చొక్కా కాస్త చిరిగిపోయింది. నన్ను డబ్బులు అడగచ్చుగా? ఏ మొహం పెట్టుకుని అడగమంటారండి? ఇప్పటికే మీరు నాకు ఏడాదికి 400 జీతం ఇస్తున్నారు. పర్వాలేదు, వెళ్ళి మన బట్టల షాప్ లో 4 జతలు తెచ్చు. అమ్మా ఇట్టాయిలు మన బట్టల షాప్ లో బట్టలు తెచ్చుకోమంటారు, అట్టానా జీతం మొత్తం కోసేస్తారు. నేను వెళ్ళను. లేదురా వెళ్ళు, ఫ్రీగానే ఇస్తారు. అయ్యగారు ఏమండి? ఎన్నాళ్ళ ఇంద్రా మీ అమ్మగారి నోట్లో ఫ్రీ అనే పదం విని. మీరు మోస్తారా? అంటే అన్నం తినేప్పుడు తప్ప ఇంకెప్పుడు ఈ నోరు తెరవకూడదా? ఆవనించేటప్పుడు తెరవచ్చు. ఆహా, ఎన్ని సదవకాశాలు ఇస్తున్నావు చాము. ఒరే వెళ్ళరా, మీ అమ్మగారు మనసు మార్చుకునే ముందే వెళ్ళి ఫ్రీ. ఇప్పుడు ఎందింది
అందిన తర్వాత ఒక్క నిమిషం కూడా ఆలోచించే నేను మీకు తెలుసు కదా. నమస్తే. ఒక్క నిమిషం. హలో. నమస్కారం. కూర్చో. అంటే వాడు పదవిలో ఉంటే నాకు పదవి అక్కర్లేదయ్యా. అరే గవర్నమెంట్ ఉండాలో ఊడాలో వాడినే కనుక్కోండి. మళ్ళా వీడు ఫోన్ చేస్తే నాకు కనెక్ట్ చేయొద్దు. ఓకే సార్. అది సంగతి ఉంటాను. మిమ్మల్ని చూసి చాలా రోజులైందండి పరమేశ్వరరావు గారు. ఏంటి ఇలా వచ్చారు? నేను తోడొచ్చానండి. వచ్చింది మా ఆవిడే. ఏమా, ఏంటి, ఎనీ ప్రాబ్లం? మొన్న ఒక ఫంక్షన్ లో మీ అబ్బాయిని చూశానండి. మా మైథిలికి సరైన జోడి అనిపించింది. మీకు అప్లికేషన్ పెడదామని వచ్చాను. మా అబ్బాయి మీకు నచ్చాడు, బాగానే ఉంది. కానీ మీ అమ్మాయి మా వారికి నచ్చాలి కదా. మీకు ఆ డౌట్ అక్కర్లేదండి. పంపలేదు కానీ అందాల పోటీకి పంపిస్తే మా అమ్మాయినండి మిస్ ఇండియా. అచ్చా, మీది ఒక పవర్ ప్రాజెక్ట్ పెండింగ్ లో ఉందనుకుంటాను. అవునండి. మీరు వచ్చింది పవర్ ప్రాజెక్ట్ కోసం, అమ్మాయి కోసం? అది ఒక కారణం అనుకోండి. అదే అసలు కారణం. నేను ఫేస్ చూడమ్మా, కాస్ చూస్తాను. మంచిగా అడిగారని వర్కర్స్ ఫ్యాక్టరీలో కొట్టిస్తున్నాను, వాళ్ళంతా కలిసి ధర్నా చేస్తున్నారు అనుకుంటాను. ఈయనకి ఎలా తెలిసింది అనుకుంటున్నారా? పొలిటికల్ లీడర్ తన హెల్త్ కంటే ముందు పక్కవాడి హెల్త్ ఎలా ఉంది అని చూస్తాడు. తన వెల్త్ పక్కవాడి వెల్త్ కంటే ఎంత తగ్గిందో తెలుసుకుంటాడు. ఒక్క ముక్కలో చెప్పాలంటే, శివుడికి మూడు కళ్ళైతే మాకు 3,000 కళ్ళు. కొత్త ఫ్యాక్టరీ సంగతి తర్వాత ఉన్న ఫ్యాక్టరీ ఊడిపోకుండా చూసుకోవమ్మా. అంటే మావిడ అడిగిన పవర్ ప్రాజెక్ట్ మీద ఆశవదులుకోమంటారా? భగవంతుడు మనిషికి 100 ఏళ్ళు ఆయుషిస్తే వాటర్ మాకు 5 ఏళ్ళు ఆయుషిచ్చాడమ్మా. ఆ ప్రాజెక్ట్ కోసం 1,000 మంది పోటీలో ఉన్నారు. మరి మరి మా అమ్మాయి పెళ్లి విషయం? ప్రస్తుతం మా వాడు 5 కోట్లు పలుకుతున్నాడు. మీ ఆస్తి మొత్తం అమ్మినా వస్తామండి. ఈ కోపం ఫ్యాక్టరీ వర్కర్స్ మీద చూపించు. వెళ్ళమ్మా. గొడవ జరుగుతుంటే నిప్పు పెట్టేవాడు ఇప్పుడు అగ్గిపొల విసిరేసి అవతలకు పారిపోవాలా? పదలా పారిపోవాలా? ఎంత ధైర్యం రా నీకు? పోలీసులు అంటే భయం లేకుండా లాఠీ పట్టుకుంటా. భయం మన బండి బ్యాక్టర్ కూడా తెలియదండి. వదలకపోతే లాఠీ విరుగుతుంది. ఇట్టాగా లాఠీ విరుస్తావా? నిన్ను వద్దు, బెల్ట్ తెగిపోద్ది. అది మా పవర్ అంటే సార్. పేదోళ్ళ నరెస్ట్ చేసినందుకే మా వాళ్ళు ఇంత వీరంగం చూపిస్తున్నారు. ఇంకా కాల్చారనుకోండి, అడు చెయ్యి పాతాలు పెరవంటారు. మీ బతుకు మా బజార్ అయిపోద్ది సార్. మా వాళ్లతో నేను మాట్లాడతా గానీ నాకు ఛాన్స్ ఇవ్వండి. సరే. ఆగండి, నేను మీలాగే లేబర్ని, కొత్తగా డ్యూటీలో జాయిన్ అయ్యాను. నాకు అవకాశం ఇచ్చారనుకోండి మీ మ్యాటర్ అమ్మగారితో మాట్లాడి సెటిల్ చేస్తాను. సరే గురు. అబ్బా అమ్మగారు నీళ్లతో పోయేదాన్ని జైళ్ల దాకా తీసుకొచ్చారు. ఇంకాసేపు ఇలాగే ఊరుకుంటే ఆ పోలీస్ సచిన వాళ్ళు ఫైరింగ్ అంటారు. ఇద్దరు ముగ్గురు పోయారనుకోండి, రేపు పొద్దున అపోజిషన్ వాళ్ళు అసెంబ్లీలు అడుగుతారు, అంతే. దెబ్బతో మీ ఫ్యాక్టరీ మూత. మీకు ఇష్టమైనా ఇది? అది కాదరా, నా దగ్గర పనిచేసేవాళ్ళు నా మీదకి దాడి చేశారు. అబ్బా కనికరిస్తే కాళ్ళు పట్టుకుంటారండి, అదే పేదోళ్ళ క్యారెక్టర్. ఓ ముఖ చెబుతా వింటారా? పేదోళ్ళు బంతిలాంటి వాళ్ళండి. అట్టా పిసికారనుకోండి మెత్త మెత్తగా ఉంటారు, నేలకేసి కొట్టారనుకోండి ఎగిరిమని నెత్తి మీద పడతారు. సరే ఇప్పుడు ఏం చేయమంటావు? వాళ్ళు ఏమడుగుతున్నారు? ఉద్యోగాలు. వాళ్ళు పనిచేయని రోజులకు జీతాలు అడుగుతున్నారు కదా, ఉద్యోగాలు మాత్రం ఇస్తానని చెప్పండి. మరి వాళ్ళు ఒప్పుకోద్దు? మీరు అనండి, నేను చెప్తాను. బ్రదర్స్, మేడం గారు మీకేదో చెప్పబోతున్నారు, జాగ్రత్తగా వినండి. మీరు పనిచేయని రోజులకి మాత్రం జీతం ఇవ్వను, కానీ మీ ఉద్యోగాలు మాత్రం మీకు ఇచ్చేస్తాను. నాకు జిందాబాదులు కొడుతున్నారు. అదేనమ్మా పేదోడి క్యారెక్టర్ అంటే, సగం అన్న పెడితే చాలు అదరిగేదాకా జిందాబాద్ నడుస్తూనే ఉంటాడు. అరవండి బాబులు, అరవండి. పన్ను పని ఆ కేసులు కూడా ఎత్తిచ్చేస్తానని చెప్పండి. మీ మీద ఉన్న కేసులను కూడా ఎత్తేస్తాను. మనసున్న దేవత చాముండేశ్వరి. మీ కాలనీకి మంచినీళ్ళు కూడా ఇప్పిస్తారు. అమ్మగారు, అమ్మగారు, అమ్మగారు. రేపటి నుంచి మీ కాలనీకి నీళ్ళు వచ్చేలా చేయిస్తాను. అమ్మా నువ్వు మోసపోతున్నావు,
నువ్వేం చెప్పద్దు. ఏ నాడైనా ఇలా నాకు నువ్వు జిందా బదులు కొట్టించావా? చూడమ్మా, నాది కలర్ బ్లాక్ ఏ గానీ క్యారెక్టర్ బ్లాక్ కాదమ్మా. అవునవును, కలర్ లో కృష్ణుడివి, క్యారెక్టర్ లో నికృష్ణుడివి. డిస్కు జారింది. లెగ్గెత్తి తన్నద్దంటే వినరు. ఎలా గిలగిల్లాడిపోతున్నారో చూడండి. నిన్ను వదిలినే ఇంక పోనులే. చూడండి రావు గారు, ఆవిడ మినిమం 6 మంత్స్ అయినా బెడ్ రెస్ట్ తీసుకోవాలి. 2 మంత్స్ చాలు. ఆవిడ క్రానిక్ బ్యాక్ పెయిన్ సఫరర్, వెంటనే హాస్పిటల్ అడ్మిట్ చేయాలి. అంటే ఇట్ట హాస్పిటల్ వచ్చి డబ్బంతా తొబ్బేతావనా? హూఈసి మయ్యస్ రాము, తక్కువనే కాదండి, ఏడాదికి 400 జీతం ఇస్తున్నారు. మా మేడం గారు చెప్పిన 3 నిమిషాల్లో తీసేస్తాం. ఏంటి తీసేది, ప్రాణాలా? హలో, ప్రాణాలు ఇవ్వటం కానీ తీయటం మనకు శాత కాదండి. మీరు అట్టా నిలబడండి, 3 నిమిషాలు ఏం జరుగుతుందో చూడండి. ఎక్కడికి? ఈ ఇంటికి వచ్చినప్పుడు ఏం చెప్పానండి? ఇంటి పని, వంట పని, ఒంటి పని శాతానా? ఇప్పుడు ఒంటి పని చేయడానికి వెళ్తున్నానండి. సరిపదా. అవును, మీరు ఎక్కడికి? ఒకళ్ళకి ఒంటి వైద్యం జరిగేటప్పుడు ఇంకొకళ్ళ కంటితో చూడకూడదు. మీరు ఇక్కడే ఉండండి. ఒంటి వైద్యం చేయాలి కదండి. ఏం చేయబోతున్నారు? ఏదో ఒకటి చూస్తారుగా. మీరు సైలెంట్ గా పడుకుంటారా? లేదా పడుకోండి, పడుకోండి. చెప్పాను కదండి నాటు వైద్యం అని, కళ్ళు మూసుకోండి. ఇసుకించి మాకండి, సైలెంట్ గా పడుకుంటారా లేదా? ఆగండి. జై పాతాళ భైరవి. నా పెళ్ళైన 20 ఏళ్లలో ఎప్పుడు ఇలాంటి కాక వినలేదే. అదేంటి అలర్చింది? అమ్మగారు ఇప్పుడు దిగండి, కిందికి దిగండి. మీకు తగ్గిపోయింది అమ్మగారు, దిగండి. అది ఇప్పుడు ఒంగండి, ఒంగండి, లేవండి, కూర్చోండి, మళ్ళీ లేవండి. అది సెట్ అయిపోయింది. ఇప్పుడు వెళ్ళి ఆ తలుపుని తన్నండి. కొద్దిసేపు ఉండొచ్చు. ఏంటమ్మగారు ఇప్పుడు ఎట్టా ఉంది? పోయింది, ఇట్స్ గాన్. అదే మరి ఒంటి వైద్యం అంటే? రాముడు, ఇవాళ నుంచి నీకు ప్రమోషన్ ఇస్తున్నాను, పో. అమ్మగారు నేనేం తప్పు చేశానండి? ప్రమోషన్ అంటే పని మనిషి నుంచి పెద్ద మనిషిని చేస్తున్నాను. అలాగా? నేను పెద్ద మంచిన అయ్యాను, నేను పెద్ద మంచిన అయ్యాను, నేను పెద్ద మంచిన అయ్యాను. ఏమైందా? నేను పెద్ద మంచిన అయ్యానండి. కంగ్రాచులేషన్. నువ్వు పెద్ద మనిషి అవడం బొంద. ఏ ఒకటో రాము పెద్ద మనిషి అయిపోయాడు, నేను ఎప్పుడు అవుతానో ఏమిటో. నెక్స్ట్ జన్మ ట్రై చేసుకో. అందుకే నాకు కోపం వచ్చేది. ముందు తొందరగా టిఫిన్ రెడీ చేయి, లేకపోతే అవతల అమ్మగారి కోపం వస్తుంది. రాము. ఏంటమ్మగారు? 5 సంవత్సరాలుగా ఏడ్పిస్తున్న నొప్పిని తీసేసావురా, ఇదిగో ఈ 500 తీసుకో. అదేంటి అలా అరిచావు? అరవలేదండి, కలుచుకున్నాను. అమ్మగారు మీరు అన్నారనుకోండి, ఇట్టా మా ఊరెళ్ళి అట్టా మా తా చేతిలో 500 పెట్టేసి ఎట్ట వెళ్ళను, మళ్ళీ అట్టా వచ్చేస్తానండి. సర్లే వెళ్ళు. జై పాతాళ భైరవి. ఈ 500 తాతకి ఇస్తే రాము. మా అమ్మ ఒట్టి కంజూస్, ఆ నడుము నొప్పికి లక్షలు ఖర్చు పెట్టింది ఇవాటి వరకు, కానీ నీకు మాత్రం 500 ఇచ్చింది. ఈ 5000 మీ తాతకి నా గిఫ్ట్ గా ఇవ్వు. అయ్ బాబోయ్, మీ బాడీలోనే కాదండి, మీ హార్ట్ లో కూడా అందం ఉంది. దాన్ని ఏమంటారబ్బా? థాంక్స్. ఉంటానండి. హలో. హలో మావయ్య, నేను. రాము ఎలా ఉన్నావురా? నేను బానే ఉన్నాను, కానీ తాతకి ఒకసారి ఫోన్ ఇవ్వు. అబ్బా బయటికి వెళ్ళిపోయాడా? ఏం లేదు, నేను ఈరోజు ఇంటర్సిటీకి బయలుదేరి వస్తున్నాను, మర్చిపోకుండా తాతయ్య చెప్పు. ఇంటర్సిటీగా స్టేషన్ కి జీప్ పంపుతానులే. సర్లే ఉంటాను. ఏంటమ్మా బాగా వస్తున్నాడు? మా పై ఆఫీసర్ వస్తున్నాడు ఇన్స్పెక్టర్. రాము అన్నావు, నేను విన్నాను. విన్నావు కదా, మరి అడగటం దానికి నిజంగానే వస్తున్నా. చెప్పాలి. ఏంటి పిల్ల పావతో మాట్లాడుతున్నా? పావేంటి? కళ్ళు పోతాయి. నాగేంద్రుడు నా ఫ్రెండ్.
నేను ముద్దుగా సుబ్రహ్మణ్యం అని పిలుస్తాను. బాదా సుబ్రహ్మణ్యం. ఏంటి పలకు, లేచావా లేదా? నీతో చాలా విషయాలు చెప్పాలి. ఏ సుబ్రహ్మణ్యం, ఈరోజు మా బావ వస్తున్నాడు తెలుసా? రాగానే బావని ప్రేమిస్తున్నాను అని చెప్పేస్తా. ఏ తల్లి చెబుతానంటున్నావు? మా సుబ్రహ్మణ్యానికి నాకు మధ్య బోల్డ్ ఉంటాయి, అన్ని నీకు చెప్పాలా? వచ్చిన పని చూసుకో. ఈ గుడ్డు సుబ్రహ్మణ్యానికి వేసి పోతాలే. గుడ్డు పగలు కొట్టివే, లేకపోతే సుబ్రహ్మణ్యానికి దెబ్బ తగులుతుంది. ఇంకా నాయం అట్టేసి పెట్టమన్నావు కాదు. నువ్వు ఎలా పెట్టినా పచ్చసొన మాత్రం వేయమాకు, కొవ్వు పెరిగి గుండె పొట్టొస్తుంది. ఏటో నీ చాతస్తం. అయినా పట్నంలో ఉంటున్న నీ బావ పల్లెటూరులో పెరిగి నిన్ను చేసుకుంటాడా? సుబ్రహ్మణ్యం, ఇది బావ గురించి ఏదో అంటోంది, దీన్ని కాటే వేసే ముందు. అమ్మో వద్దులే అమ్మా, నీ బావ నేనే పెళ్లి చేసుకుంటాడు గాని అవతల నైన చేయాలని ఎందు తల్లి. సరే సుబ్రహ్మణ్యం బాయ్. ఇదిగో నీకు తెలుసా మా బావ వస్తున్నాడు. ఏంటండి అంతా అలా మాయపోతున్నారు? ఏముందయ్యా అమ్మాయి వాళ్ళ బావ గురించి చెప్పే ఫ్లాష్ బ్యాక్లు వెళ్ళాక. ఏంటమ్మా చూస్తున్నావు? రైలు వచ్చింది, బావ రాలేదేంటి? రాకపోవడం ఏంటి? నిన్ను చూసి భోగి అటువైపు నుంచి దూకి పారిపోయాడు. అమ్మయ్యా ఇది వచ్చేసిందా? ఆయన మనకంటే ముందు అది ఎక్కడ చేరాలి? బాబోయ్ దీన్ని మనల్ని చూసి నవ్వే వయసు కాదే. దీని నవ్వుకి దాని నవ్వుకి డిఫరెన్స్ లేదు. కొంపతీసి మన ఎవరు డిఫరెన్స్ ఉందా? సైడ్ ఫ్రంట్ బ్యాక్ అంతా బానే ఉందే, మరి ఎందుకు నవ్వింది? అమ్మో నువ్వు పెట్టా వచ్చావే నాకంటే ముందు. ఈ ఊరికి నీకు ఒక దారి తెలిస్తే నాకు పది దారులు తెలుసు. అచ్చరే బుట్టకిన దూరేవేంటి? నిన్ను బుట్టలో వేద్దామని. రుక్మి నవ్వకు, ఇంకాసేపు మన దూరం ఇలాగ బుట్ట కింద ఉన్నావు అనుకో ఏమవుతుందో తెలుసా? రుక్మిణి 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 రుక్మిణి. నన్ను పెళ్లి డేటు ఫిక్స్ చెయ్యమన్నది.
నువ్వు కార్ డ్రైవర్ లో లేవు, ఇంటర్లో ఉన్నానా? అంత ఆశొద్దమ్మా, ఇవిగో తాళాలు. అవును, డ్రైవింగ్ లైసెన్స్ ఉందా? రేషన్ కార్డు కూడా ఉంది, చూపించమంటావా? దారిలో ఎవడన్నా పట్టుకుని చూపిద్దు గాని. హలో, ఎందుకైనా మంచిది, ఎల్బోర్డు తగిలించు, సేఫ్టీగా ఉంటుంది. ఎల్బోర్డు తగిలించుకోవాలో లేదా లవ్ బోర్డు తగిలించుకోవాలో మాకు బాగా తెలుసు, కానీ అమ్మాయి గారు వస్తున్నారు. సరిపో, రన్నమ్మ గారు. అమ్మాయి గారు, వెనక కూర్చోనమ్మా. షట్ అప్, నాకు తెలిసి ఎక్కడ కూర్చోవాలో. నువ్వు విట్రా, నేను కారు తోలుతా. లైసెన్స్ ఉందా? లైసెన్స్ డ్రైవర్లకి, మాకెందుకు? కమాన్ కమాన్. ఎక్కడ పడవరా బాబు, ఇప్పుడు కారు తీసుకెళ్ళి ఎక్కడ పడుతుంది? అమ్మాయి గారు, నిమ్మదండి. ఇది కాదురా యాక్సిడెంట్ అంటే, నిన్ను కారు టైర్ కింద పడేసి వెళ్ళాననుకో, అదిరా యాక్సిడెంట్. ఏ మిస్టర్, కారు తోలింది అతను కాదు, నేను, డాటర్ ఆఫ్ విజయ్ చాముండేశ్వరి, మైథిలీ ఇండస్ట్రీస్. ఓ, ఐ సీ. నువ్వా? నిన్ను ముందు చూడకపోవడం పెద్ద పొరపాటే. చూసుంటే మా ఫాదర్ ఇంత గొప్ప ఆఫర్ ని పేలపాలు చేసుండేవాడు కాదు. వాట్ ఆర్ యు టాకింగ్? ఈ రెండు వేళ్ళలో ఒకవేళ పట్టుకో. ఐ వాంట్ టచ్ యు. నేను టచ్ చేస్తాను బ్రదర్. దట్స్ గుడ్. మై గాడ్, ఈ వేలు పట్టుకుంటే నిన్ను విరగొడదాం అనుకున్నాను, ఈ వేలు పట్టుకుంటే పాపని ముద్దు పెట్టుకుందాం అనుకున్నాను. బేబీ, ఐ కాంట్ హెల్ప్ ఇట్, మీ డ్రైవర్ ఈ వేలు పట్టుకున్నాడు. కమాన్ కమాన్ కమాన్. హలో బ్రదరు, ఈ రెండు వేళ్లలో వేలు ఎందుకో చెప్తా? నేను పట్టుకున్నాగా. నువ్వు పట్టుకున్నా తప్పులేదులే, పట్టుకోమ్మా పట్టుకో. మై గాడ్, ఈ వేలు పట్టుకుంటే నిన్ను ముద్దు పెట్టుకునిద్దాం అనుకున్నాను, ఈ వేలు పట్టుకుంటే నిన్ను చిత్తగొడదాం అనుకున్నా. నా కంఠం పట్టుకున్నా నా కోపం రాదు, కాని నా కాలర్ పట్టుకుంటే. ఎందుకులేండి, చిన్న దెబ్బగా తగ్గిపోతుంది. అనవసరంగా నా వల్లే దెబ్బ తగిలింది. నువ్వు మినిస్టర్ కొడుకుని తెలుసు కూడా నీ మీద చేయి చేసుకున్నాడు అన్నమాట. నీకేం కావాలరా? వాడిని మర్డర్ చేయించనా? వద్దునా, వాడు నా కాళ్ల మీద పడి క్షమాపణ చెప్పాలి. కొండను తీసుకొచ్చిస్తానంటే గులకరాయిని అడుగుతావేంట్రా? అంతేకాదు, విజయ్ చాముండేశ్వరి కూతురు మైథిలితో నా పెళ్లి జరిపించాలి. వాళ్ళది మన లెవెల్ కాదురా. మైథిలి అందం ఆల్ ఇండియా లెవెల్ నాన్న. యాండి, వాడు మన ఒక్కగానొక్క కొడుకు, వాడు ఇష్టపడుతున్నాడు కదా. ఓకే, వీడి కోసం ఒక్క మెట్టే ఉంది, 100 మెట్లైనా కిందకి దిగి ఆ విజయ చాముండేశ్వరితో చేయి కలుపుతాను.
రా. ఏంటండి? ఏంటో స్టేషన్కి వెళ్తే తెలుస్తుంది పద. రాముణ్ణి ఎందుకు తీసుకెళ్తున్నారు? అమ్మ నువ్వు మాట్లాడకమ్మా, కావలిస్తే మీ మమ్మీతో మాట్లాడు పద. హలో హలో మమ్మీ, నేను మైథిల్ని. పోలీసులు రాముణ్ణి అరెస్ట్ చేసి తీసుకెళ్తున్నారు. అంతా నాకు తెలుసు. మినిస్టర్ గారు నాకు ఫోన్ చేసి చెప్పారు మీ ఇష్టం వచ్చిన యాక్షన్ తీసుకోమని చెప్పాను. నువ్వు ఆటోలు ఇంటికి వచ్చేసాయి. మామ్, ఐ డోంట్ లైక్ దిస్. ఐ యామ్ గోయింగ్ టు ది పోలీస్ స్టేషన్. మైథిలి, హలో. ఎస్ డాడ్. ఫిజికల్ పవర్ తో పాటు మెంటల్ పవర్ కూడా ఉన్నట్టుంది సార్. వీడి సంగతి మేము చూసుకుంటాం, మీరు వెళ్ళండి. ఈ పొగరబోతుగాడు తల తీసుకొచ్చి నా కొడుకు కాళ్ళ మీద పడేయండి. ఆ బిట్టు చూసి వెళ్ళిపోతాను. నా హెడ్ వంచాలని చూసిన వాడు హాస్పిటల్ బెడ్ ఎక్కాల్సిందే. నేను అన్నం తిని బతకండి రా, ఆంధ్ర పాలిటిక్స్ తిని బతుకుతాను. నువ్వా ముక్క చెప్పక్కర్లా. అసెంబ్లీలో కూర్చోవలసిన నువ్వు పోలీస్ స్టేషన్ లో కూర్చున్నప్పుడే నాకు అర్థమైంది. సార్, మీరు వెళ్ళిపోతే వీడి బోన్స్ నేను లెక్క పెట్టుకుంటాను. నాకు డిస్కషన్ కంటే యాక్సిడెంట్ అనేది చాలా ఇష్టం. ముందు వాడి తల. వెనక మాట్లాడు, కోర్టులోనే మాట్లాడతాను. సార్, వాడు కోర్టు అది అంటున్నాడు. రేపు ఏమైనా ప్రాబ్లం వస్తుందో. మైథిలి, మైథిలి డే, నువ్వేనా వీడి బాబువి? రాముని వదిలిపెట్టమని చెప్పు. మైథిలి, షట్ అప్. కామన్ సెన్స్ ఉందా నీకు? మమ్మీ, రాముని వదిలిపెట్టమని చెప్పు. అలా చూస్తారంటండి? చెప్పండి దానికి. డాడీయే కాదు, దేవుడు చెప్పినా నేను వినను. నిన్నటి దాకా నీకు ఆయనకి పడదు. ఒక పేదవాడి బ్రతుకుతో ఆడుకోవడానికి ఇద్దరు చేతులు కలుపుతున్నారా? ఐ డోంట్ లైక్ ఇట్. ఇన్స్పెక్టర్, అతని వదిలేయండి. సారీ. అతను యాక్సిడెంట్ చేసినందుకే మీరు అరెస్ట్ చేస్తుంటే ఆ యాక్సిడెంట్ చేసింది నేను. నన్ను అరెస్ట్ చేయండి. నాకు లైసెన్స్ కూడా లేదు, కారు తోలేను. నన్ను అరెస్ట్ చేయండి. వాడు నన్ను ముద్దు పెట్టుకుంటానంటే రాముడు అతన్ని కొట్టాడు, దానికి కారణం నేను. నన్ను అరెస్ట్ చేయండి. అతన్ని కోర్టుకు తీసుకెళ్తాను. అందుకు కదమ్మా, లుక్ హియర్, వీడేం చేశాడో చూడండి. నన్ను నా పోలీసులు కొట్టాడు. అందుకు నేను పోలీసుని కొట్టాను. అరెస్ట్ చేయి. ఏంటి, ఒకటి కొడితే చాలదా? కీస్ ఇవ్వు. ఇవ్వో. మైత్రి, నా మాట విను. మామ్, డోంట్ టచ్ మీ. ఇద్దరిని తీసుకెళ్లి కోర్టు బోర్డులో నిలబెట్టండి. జరిగింది ఏమిటో అక్కడ చెప్తాను. మినిస్టర్ గారు, బయట పత్రికా విలేకరులు వెయిటింగ్. నిజం బయటపడితే మీ పదవి మా పరువు రెండు పోతాయి. ఇన్స్పెక్టర్, వాళ్ళు దీన్ని పంపాయి. అలాగే సార్. ఏంటి సార్, ఏం జరిగింది? పెట్టి కేసయ్య, చాముండేశ్వరయ్యర్ కార్ డ్రైవర్ మా కారు డాష్ ఇచ్చాడు. మా అబ్బాయి రిపోర్ట్ చేయబోతుంటే ఇంత చిన్న విషయాన్ని రాపచంది కానీ నేనే తీసుకెళ్లిపోతున్నాను. లేదు సార్, మీరేదో దాస్తున్నారు. ఎస్, దాచారు. రేపు చాముండేశ్వరయ్యర్ పవర్ ప్రాజెక్ట్ శంకుస్థాపన
నేనే చేస్తున్నాను. అక్కడ కలుద్దాం. బృహస్పతి ధ్రువంత ఇంద్రశాగ్నిశ్చరాశంధారయతాం ధ్రువం అయం భూస్థావరమూర్తస్తు. ఇది ఇటిక్కి ఇటిక్కి మధ్య వేసిన సిమెంట్ కాదమ్మా, మన రెండు కుటుంబాలు గట్టిగా ఉండడానికి వేసిన కాంక్రీట్. థాంక్స్ అన్నగారు. అప్పుడేనా ఎల్లుండి కంచరపాలెంలో నా కూతురి పెళ్లి, నువ్వు సకుటుంబ సమేతంగా వస్తున్నావు, ఆ డ్రైవర్ని కూడా తీసుకురా. వాడు నా కొడుకు కాళ్ళు పట్టుకోవడం ఇంకా నా కళ్ళతో నేను చూడలేదమ్మా. మనం వెళ్తున్నది మినిస్టర్ గారింట్లో పెళ్లికి. ఎవరు చీప్గా బిహేవ్ చేయకూడదు, మన స్టేటస్కి తగినట్టుగా ఉండండి. జోడింట్లో పెళ్ళైనా కట్టేది పసుపుతాడేగా. ఈ ఎక్స్ట్రాలే నాకు నచ్చు. ఏ రాము కారాపు. ఎందుకు కారాపా? నాకు కోకోనట్ వాటర్ కావాలి. ఐ లైక్ ఇట్. అసలే ఆలస్యం ఏంటంటే మధ్యలో ఈ బ్రేక్లు ఏమిటి? రే రాముడు వెళ్ళి తీసుకురా. నువ్వు దిగుతావు ఎందుకే? వన్ మినిట్ మామ్. పోనీలేవై వెళ్ళి, మనకి కాస్త ఏకాంతం దొరుకుతుంది. ఏంటి చేయలేస్తుంది? ఆ పక్షవాతం వచ్చిన చేయి కింద ఎందుకు పెట్టుకోవడం అలా చేశాను అంతే. ఇదిగో పెద్దమ్మాయి. వీడేంటి, ఎవరిని పడితే వాళ్ళని వరసలు కలిపి పిలుస్తాడు? నిన్న అనలేదుగా చంపేను వారిని. ఏంటి పెద్దమ్మాది ఏంటి? అప్పా ఏం కొట్టాడు, కసక్కని చిమ్మైన ఇళ్ళు. నాకు అందుకే రాముడు బలే నచ్చేస్తున్నాడు. ఇంకోటి కావాలా? కొబ్బరి నీళ్ళు చెరుగడ కావాలి. రండి తినండి. అవును దీన్ని ఎలా తినాలి? నైఫ్ లేదుగా. భగవంతుడు మనిషికి 32 నైఫ్లు ఇచ్చినప్పుడు ఇంకో నైఫ్ అంటారేంటండి? ఇటువంటి తినండి. చిచ్చి వాడు ఎంగిలి తింటావేంటి? తీయగా ఉంది మమ్మీ. స్టూపిడ్. వాడి ఎంగిలే అది. సో స్వీట్. నిజంగానే ఏది నాకు ముఖ్యం? చాలా ఆపండి. చీప్ మనుషులు, చీప్ బుద్ధులు. ఎక్కడి కారు? నువ్వు కూడా నాకు అలా ఓ చెరుగ్గడ తోలు తీసి పెట్టచ్చుగా. చెరుగ్గడ తోలు కాదు, నీ తోలు తీస్తా. ఏమైంది? ట్రాఫిక్ జామ్ అయింది. హలో బ్రదర్, ఏమైంది? ముందు వంతెన దెబ్బతిందంట. ఈరోజు తింటే సంగతిలో తెల్లారాక ఆఫీసులు పుణ్యం కట్టుకుంటే రేపు కార్లు కదులుతాయంట. మరి రాత్రి అంతా ఎక్కడ ఉండాలి? ఆ లారీ కింద చోటు ఏమైనా ఉంటే పడుకోండి. మీరు రండి పడుకోండి. ఆ బిల్డింగ్ ఏంటి? ఆర్ఎన్బి గెస్ట్ హౌస్ అమ్మా. ఆర్ఎన్బి గెస్ట్ హౌస్ అంటే గవర్నమెంట్ది. గవర్నమెంట్ అంటే మనది. పదండి, ఈ రాత్రికి అక్కడే ఉందాం. అమ్మాయి గారు జాగ్రత్త, జారుతోంది. నూనెను పట్టుకో, జారకుండా ఉంటాం. బోసుబాబు గారు, ఈ అడవిలో జంతువులు ఉంటాయంటారా? లేదురా, సల్మాన్ ఖాన్, ఐశ్వర్యరాయ్ చట్టపట్టాలు ఇస్తూ తిరుగుతారు. ఏదో చెత్త డోట్లు నువ్వు పద. ఎందుకురా టార్చర్లు అలా అరుస్తావు? పడుకున్న జంతువులు ఏమైనా ఉంటే లేచి మీదకు రావడానిక. మూసుకో. ఓ గంట సేపు ఇక్కడే కూర్చుని ఎవ్వరూ కనబడలేదని చెప్పేద్దాం. నాకెందుకో భయంగా ఉంది. నేనున్నానుగా. అసలు నువ్వున్నావనే నా భయం అంతా. చాలే ఊరుకో. నీకు విషయం తెలుసా? ఏంటి? నేను కావాలనే జారాను. నిజంగానా? అమ్మా తల్లి, మీ అమ్మ నేర్పించాలంటే ఇదా రూటు. ఏం చేస్తున్నావు? పుల్లలు ఆడుతున్నాను. అడవిలో ఉన్నప్పుడు మంటేస్తే జంతువుల దగ్గర రాకుండా ఉంటాయని. జంతువులంటే గుర్తొచ్చింది. ఇప్పుడు మా మమ్మీ ఏం చేస్తూ ఉంటుంది? ఇలా మండుతూ ఉంటుంది.
అక్కడ నో ఎంట్రీ బోర్డు ఉందని తిరిగి వచ్చేసామమ్మా. నో ఎంట్రీ బోర్డు ఉంటే తిరిగి వచ్చేస్తారా? అడవిలో జంతువులు ఉన్నాయి జాగ్రత్త అని బోర్డు కూడా ఉంది. అడవిలో జంతువులు ఉండక మనుషులు ఉంటారా? ఫూల్, నా కర్మ. మీరు అలా కూర్చుంటే ఎలా? ఏదో ఒకటి చెయ్యండి. చీకటి పడుతుంది అవతల. చీకటి పడకుండా ఆపేసి నువ్వు అన్నింటినీ డబ్బించుకుంటానంటావుగా. సూర్యభవన్కు 100,000 రూపాయలు లంచం ఇచ్చి వెళ్లకుండా ఆపేసి. మీరు ఇలా అంటారని మినిస్టర్ గారికి ట్రై చేస్తున్నాను హెల్ప్ తీసుకుందామని. ఆయన లైన్ లోకి రావటం లేదు, వెదో సెల్ ఫోన్ పనిచేయట్లేదు. బుర్ర పని చేస్తుందిగా, తెల్లవారితే బస్సు ఎక్కేసి వెళ్ళిపోవచ్చు. మైక్లైన్ వదిలేసి ఎలా వెళ్తావు? మీరేమీ కంగారు పడకండి అమ్మగారు, రాముడు చాలా మంచివాడు. తెల్లారేసరికల్లా అమ్మాయిని తీసుకొస్తాడు, రాత్రంతా బాగా చూసుకుంటాడు.
సరుకు చూడలేదే ఇంత సరుకు రెండు వేల రెండు వందలు చూడలేదే ఇంత సరుకు సొక్కుతో వచ్చేసింది సుదుతో వచ్చేసింది చిరుకుతో చిందేసింది చిప్పంటు లాగేసింది పోక పోక తోటకెళితే తో తానిట్టంటే తలుపు చక్కతో నేనిట్టంట ఆకు ఒక్క నేనందిస్తే సున్నం తానందిస్తే ఆకు ఒక్క నేన ఎవరేళ్ళు ఇందులో ఒక సాల్పీని ఎక్కడో చూశానే ఉన్నారా పోయారా లేకపోతే నాలో మంది ఎక్కువ పెడిపోయారా చూద్దాం లేకపోతే తమలపాకుతో చంపేస్తాను. అరే బతికే ఉన్నారే? అవును మిమ్మల్ని చూస్తే బాగా సొమ్మున్న వాళ్ళలా ఉన్నారు. ఏసీ గదులు వదిలేసి చెత్త కింద దుకాణం పెట్టారే. అది రాత్రి మేము చెప్పద్దు. నాకు అర్థమైపోయింది. మీరు లేచిపోయిస్తారు, మీరు లేచిపోయిస్తారు. పిచ్చి పిచ్చిగా మాట్లాడద్దు బా. మీరు ఆగండి. ఇదిగో బ్రదరు, మనం ఎక్కడున్నాం అంటే వీళ్ళు నిన్ను చూస్తే మేము అడవిలో ఉన్నాం మాకు బాగా తెలుసు. కానీ ఈ అడవిలోని కన్నీదారులు తెలుసా? అదేం పిచ్చి ప్రశ్న. ఈ ఆకుల నూకరాజు పుట్టిందే ఈ అడవికి, ఆకాశానికి. గాలడు అన్నమాట. సరే మాకు దారి చూపిస్తావా? ఫాలో మీ. నీకు ఇంగ్లీష్ కూడా వచ్చా? హిందీ రాదు. అయ్యో టైం అయిపోయింది, అమ్మాయి ఇంకా రాలేదు. ముహూర్త సమయానికి నేను మినిస్టర్ గారింట్లో ఉండాలి. నేను బస్సులో వెళ్ళిపోతాను. అమ్మాయి రాగానే మీరు బయలుదేరి వచ్చేసేయండి. అమ్మాయి లేకుండా ఎలా వెళ్తావు? అమ్మాయి గారు వచ్చేస్తున్నారు. నన్ను అడగండి, నేను చెప్తాను. నువ్వెవరు? ఆకులు నూకరాజు. తమలపాకులు అమ్ముతాను మడత. ఆకులు మంచివేనా? పండితేనే డబ్బులు. ఈ పిల్ల మీ కూతురా? అవును. ఈ పిల్లోడు మీ అల్లుడా? షటప్, మా పనుడు. చాలా గొప్ప పనాడే. రాత్రి వానొస్తుంటే ఒక క్వార్టర్ వేసుకుని తెల్లారు లేచి చూసేప్పటికి ఇద్దరు నా కళ్ళ ముందు కాలేసుకుని చెయ్యేసుకుని వాటేసుకుని శోభనం జంటలాగా అతుక్కుని ఆ తర్వాత ఏం జరుగుతుందో తెలియదు. నీకు కాలేసుకుని చాలేవమ్మా. వాళ్ళిద్దరు వాటేసుకుంటే లేదు కానీ నేను చెప్తే తప్పొచ్చిందా నీకు? నాకు అసలే నోటి దొరద ఎక్కువ. పది మందికి చెప్తేనే కానీ ఆ దొర తీరదు. పది మంది ఏంటి? బోల్డ్ అంత మంది ఉన్నారు ఇక్కడ, అందరికి చెప్పేస్తాను. పెగ్గేసుకుని కోడి లగ్గేసుకుని లవంగం మొగ్గేసుకుని. సిస్టర్ ఎంత టెన్షన్ పెట్టేశావు? నిన్న పొద్దున్నగా బయలుదేరాడన్నారు, ఏమైంది? నిజం చెప్పమంటారా అబద్ధం చెప్పమంటారా? పోలీస్ స్టేషన్ లోను కోర్టులోను నిజాలు చెప్తావుగా, పెళ్లి పందిట్లో ఎందుకు చెప్పు? చెప్పు. అది రండి. వాడు చెప్పినా నేను చెప్పినా ఇందులో దాచేదేముందండి? దారిలో వంతెన దెబ్బతిని ట్రాఫిక్ జామ్ అయింది. అందుకే కార్లు బస్సులు ఎదురు పంపించాను కదా. రాత్రి అంతా మీరు ఎక్కడ ఉన్నారు? అడగండి, నేను చెప్తాను. పోయే నువ్వు ఆగరా, మందు మీద చెప్పండి. నన్ను మీరు చెప్తారండి, రాత్రి జరిగింది చెప్పండి. ఏదో నువ్వు చెప్పేది? అదే చెయ్యేసుకుని కాలేసుకుని పడకేసుకుని వాటే. నువ్వేం చెప్పొద్దు గానీ చెప్పబట్టాలి. ఫీల్ అవుతారండి. చెప్తే మేము కూడా ఫీల్ అవుతాం కదా. నీకు ఫీలింగ్స్ కూడా ఉన్నాయంట్రా? ఇవన్నీ తీసుకుని చక్క మంది తీసుకో. Excuse me, can I have a coconut? To drink this gin now. If possible, get me some lime cordial also, okay? Entra, entra navutunaru. Dunna podu meeda vaana kurste ela ninchuntundo ala ninchunnadu. Aina nuvu English lo chepthe vaadike ardham avutundra? Nenu Telugu lo cheptanu. Chudu babu. I understand, sir. Want me to get a coconut? Is that all? So that you can mix it with some gin and swallow it through your dirty little mouths. In spite of this auspicious occasion.
ఏంటి బాబులు సైలెంట్ అయిపోయారు? క్వశ్చన్ ఆంగ్లం వచ్చారాదా అనేది కాదు, ఎదటోడి కెపాసిటీ ఏంటో తెలియకుండా నోరు జారకూడదు అనేదే ఆన్సర్. చూడు, డిగ్రీ చదివినా ఉద్యోగం ఇవ్వలేదని గవర్నమెంట్ ని తిట్టని వాడు నాతో తిట్టించుకోవద్దు. ఐ రిస్పెక్ట్ డిగ్నిటీ ఆఫ్ లేబర్, నాట్ మినిస్టీరియల్ పవర్. ఓకే, ఇప్పుడు నేను ఇచ్చిన నీతి పెగ్గుకి నీకు బాగా కిక్కెక్కినట్టుంది. కొక్కో నట్టక్కర్లేదనుకుంటా. బాయ్. అవును, రాత్రంతా మీరు ఎక్కడున్నారు? నన్ను అడగండి, నేను చెప్తాను. చెప్పలేమండి. నువ్వు ఎప్పుడు వచ్చావురా ఇక్కడికి? అయిపోయాక మందు నేను పోయిస్తాను కదా. పద, మీకు నేను మళ్ళీ చెప్తాను. ముంచినట్టు నీకు నేను చెప్పదని చెప్పానా? చెప్పకపోతే ఎలా కుదురుద్దండి? చెయ్యేసుకుని పాలేసుకుని పడకేసుకుని వాటే. ఇది బాగుంది, మందు తీసుకో. మందా? నీకు ముందు జాగ్రత్త, మందు జాగ్రత్త. రాముడు, కూల్ డ్రింక్ లేవు? ఇవో. ఇలా అతని రెచ్చగొట్టి తన్నులు తిన్నావు, మళ్ళీ రెచ్చగొట్టావనుకో పందిట్లో కొడతాడు, పరువు పోతుంది. హలో, కావాలని నేను ఎందుకు పిలిపించానో తెలుసా? చీప్ రాజకీయాలు ఆడబాకండి. మీరు నన్ను పిలిపించడం ఏంటి? కారు తోలుతున్నందుకు పరమేశ్వరరావు గారు డబ్బులు ఇస్తున్నారు, అది తోలుకుంటూ వచ్చాను. నా ఒంటి మీద బట్టలే కాదు, బుర్రలో కూడా ఖరీదైన మెటీరియలే ఉంది. అసలు ఎందుకు నిన్ను రప్పించాను ఇప్పుడు చెప్తా. నిజం చెప్పమంటావా, అబద్ధం చెప్పమంటావా? అబద్ధం చెప్పటం అసెంబ్లీలో కూర్చున్న మీ కలవాటు, నిజం కక్కించడం బయట తిరిగే మా యూత్ కలవాటు. పోలీస్ స్టేషన్ లో నువ్వు సెలలో ఉన్నప్పుడు మైత్రి నీ సెలలోకి ఎందుకు వచ్చిందో అర్థం చేసుకోలేనంత అమాయకుని కాదు. నేను ఆలు చదవాల, ఆంధ్ర రాజకీయాలు చదివా. ఇప్పుడు నా కొడుక్కి మైత్రికి పెళ్లిని అనౌన్స్ చేయబోతున్నాను, అప్పుడు నీ మొహం చూడాలి. నేను నా కొడుకు కాళ్ళు పట్టుకోమన్నప్పుడు నీ కళ్ళల్లో కనిపించిన కసి ఇలా మసి కొట్టుకుపోతుందో చూడాలి. నేను తొందరపడాలా? చూడొద్దు. మీ అందరికీ తెలిసిన నా పేరు రామకృష్ణ, పూర్తి పేరు శివరామకృష్ణ. పొరపాటున మూడో కంట్లోకి చూస్తే మాడి మసైపోతాం. సోదర సోదరీమణులారా, మీరంతా ఇక్కడికి కేవలం ఆశీర్వదించడానికి వచ్చిన పెద్దలే కాదు, మీరంతా నా ఓటర్లు, నా క్షేమాన్ని కోరుకునేవారు. అందుకే నా కూతురు పెళ్లి ఇక్కడ పెట్టుకున్నాను. ఈ శుభ సందర్భంగా ప్రముఖ పారిశ్రామికవేత్త విజయ చాముండేశ్వరయ్య గారి ఏకైక కుమార్తె మైథిలిని నా కుమారుడు చిరంజీవి అశోక్ కుమార్ కి ఇచ్చి త్వరలోనే వివాహం జరిపించబోతున్నామని తెలియజేసుకుంటున్నాను. 2 డేస్ ఇంట్లో లేకపోతే డిసిప్లిన్ లేకుండా పోయింది. అది కాదమ్మగారు, నేను ఏ కలర్ చీర కడితే ఆ కలర్ మ్యాచింగ్ బ్లౌజ్ వేసుకుంటానని నీకు తెలీదా? మరి ఈ చీర మ్యాచింగ్ బ్లౌజ్ ఏమైంది? మాట్లాడవే. డాడ్, మమ్మీ చీరకి మ్యాచింగ్ బ్లౌజ్ లేకపోతేనే ఇంత గొడవ చేస్తోంది. ప్రొద్దున్న కట్టుకుని సాయంత్రం విడిచేసే ఒక చీరకిచ్చే విలువ, జీవితాంతం నేను కాపురం చేయాల్సిన మనిషి విషయాలు మమ్మీ నాకు ఇవ్వదా డాడీ? నన్నేమీ అడగకుండానే, నా మనసు ఏమిటో తెలుసుకోకుండానే ఇలా అందరిలో నా పెళ్లి విషయం అనౌన్స్ చేయొచ్చా డాడీ? మనసు గురించి మీ అమ్మకి తెలిస్తే కదా మాట్లాడడానికి. మీ అమ్మకి కావాల్సిన నగలు, కార్లు, షేర్లు, కిట్టి పార్టీలు. మైథిలి, 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 నువ్వెంత అదృష్టవంతురాలువో తెలుసా? డైరెక్ట్ గా మినిస్టర్ గారింటికి కోడలుగా వెళ్ళబోతున్నావు. నిన్ను చూడ్డానికి రావాలంటే మాకు కూడా అపాయింట్మెంట్ కావాలేమో. ఏంటి మూడీగా ఉన్నారు? పెళ్ళయ్యాక మంగళ తోరణాలు కట్టిన గుమ్మం నుంచి మెటల్ డిటెక్టర్లు పెట్టిన గుమ్మంలోకి వెళ్ళిపోతుంది మైథిలి. ఇక్కడ భగవద్గీతలు, దేవుడి శ్లోకాలు వినిపిస్తే అక్కడ సైరన్లు, శ్లోకంలు వినిపిస్తాయి. ఇక్కడ ముత్తైదుల అక్షంతుల ఆశీస్సుల నుంచి గన్మెన్ల బుల్లెట్ల కాపలాలోకి వెళ్ళిపోతుంది నా కూతురు. అది తలుచుకుని మురిసిపోతున్నా. చూసారా, నోరు విప్పే ఛాన్స్ ఇస్తే ఎంత మాట్లాడారో, అందుకే మిమ్మల్ని నోరు ముయ్యమనేది. ఈ లైన్ అండర్లైన్ చేసుకుంటాను. ఏంటమ్మాయి గారు, ఎప్పుడూ సెలయర్లా గోలగోలగా ఉండేవారు, మరి ఇప్పుడు సముద్రంలా గంభీరంగా ఉన్నారేంటి? నేను ఒక అబ్బాయిని ప్రేమించాను.
షాక్ ఇవ్వకండి, నన్ను గుద్దేస్తాను. కారాపు తమాషా కండండి. నేను తమాషా కనలేదు, గుళ్ళోకి వెళ్ళాలి కారాపు. ఆర్తి సమయానికి వచ్చారు, అద్దుకోండి. ఒక్క నిమిషం పంతులు గారు, రాము ఈ దండ నా మెళ్ళో వెయ్యి. ఇదేంటండి స్టోరీ మొత్తం మార్చేస్తున్నారు? ఇదిగో చూడండి, ఫుట్బాల్ ఆడొచ్చు, కర్రబిల్లు ఆడొచ్చు, కబడ్డీ ఆడొచ్చు, కానీ పేదవాడి జీవితంతో ఆడుకోకూడదండి. నేను ఆడుకోవటం లేదు, నిజం చెప్తున్నాను. నేను ప్రేమించింది నిన్నే, నేను పెళ్లి చేసుకుందాం అనుకుంటుంది నిన్నే, కలిసి బ్రతుకుతాం అనుకుంది నీతోనే. ఆ హారతి కొండకే లోపు మన దండలు మార్చుకోవాలి, లేకపోతే నేనేం చేస్తానో నాకే తెలీదు. ఆడపిల్లంతా ధైర్యంగా అడుగుతూ ఉంటే ఇంకా ఆలోచిస్తావేనాయనా, వేసేయి. ఈ గుళ్ళో పెళ్లి జరిగిందనుకోండి, సాక్ష్యం చెప్పడానికి మీరు రారు, మీ దేవుడు రాడు. ఆఖరి సరిగా అడుగుతున్నాను, దండ వేస్తావా లేదా? అది కాదమ్మయ్య గారు. ఇంట్లోనే నేను చూడలేక చస్తున్నాను, మళ్ళీ టీవీలో కూడా నీ ప్రోగ్రామేనా? ఎలాగో అంటాడు యాంకరింగ్ ఎప్పుడు మొదలు పెట్టిందబ్బా? అయ్యో నా ఓటు చచ్చిపోవడానికి వీల్లేదు, నా ఓటు దూకడానికి వీల్లేదు, వచ్చే ఎలక్షన్ దాకా ఆగు తల్లి. నీకేం ద్రోహం చేసింది ప్రభుత్వం? అమ్మగారు అమ్మగారు, అమ్మాయి గారు టీవీలో యాక్టింగ్ చేసేస్తున్నారు. అమ్మాయి టీవీలో యాక్ట్ చేస్తుంది? అవును అబ్బా, చూద్దరు గాని రండి. చెప్పమ్మా ఏమిటి ప్రాబ్లం? నేను అందంగా లేనా? బ్యాలెట్ బాక్స్ లో సూపర్ గా ఉన్నావు, నీకేంటమ్మా? మరి నన్ను పెళ్లి చేసుకోమంటే అతను చేసుకోడి. ఏమయ్యా పెళ్లి చేసుకోవడానికి ఏం ఆయరావు? ఏంటయ్యా చేసుకునేది? నేను ఇంట్లో డ్రైవర్ ని. అదిగో అలాగే మొండికేస్తున్నాడు, నేను దూకేస్తాను. ఆగు తల్లి ఆగు, వద్దు మేడం వద్దు. సరే పెళ్లి చేసుకుంటాను. గట్టిగా చెప్పాలి. నేను నిన్ను పెళ్లి చేసుకుంటాను. కిందికిదిగో. రెండు దండలు అందుకోండి, ప్రజల సాక్షిగా వీళ్ళిద్దరి పెళ్లి నేను జరిపిస్తా. చెప్పు తీసి కొడతాను. నువ్వెవరమ్మా, ప్రభుత్వ ఏజెంటువా? దాని తల్లిని. ఒక డ్రైవర్ గాడు మా అమ్మాయిని మోసం చేసి పెళ్లి చేసుకోవాలని చూస్తుంటే మీరంతా సపోర్ట్ చేస్తారా? నేను చేసుకోకపోతే నీ అమ్మాయి చచ్చిపోతానంది. నీ కోసం మైత్రి చస్తానందిరా, నువ్వు మైత్రి కోసం చస్తావా? మైత్రి కోసం ప్రాణాలు ఇవ్వటానికైనా రెడీ. ఇన్స్పెక్టర్, నా కూతురి కోసం చచ్చిపోతాడంట, అది ఎంత నిజమో ప్రజల ముందే తేల్చండి. పబ్లిక్ గా ఒక మాట, ప్రైవేట్ గా ఒక మాట మాట్లాడే అలవాటు నాకు లేదు. ఆ రోజు తప్పించుకున్నావురా, ఈ రోజు తలవంచుకుని తన్నులు తిన్నావనుకో చచ్చేవారు కొడతాను, ఎదురు తిరిగావనుకో పోలీసులను చంబోయామని కేసు పెడతాను, జైల్లోనే చస్తాం. మైథిలి ప్రేమ కోసం నేను చచ్చిపోవాలని ఆ భగవంతుడు రాసి పెడితే చచ్చిపోతాను. తమ్ముంటే చంపుకో. ఇన్స్పెక్టర్ చావగొట్టవయ్యా, తాను కోసం ఏమాత్రం చస్తాడో నా కూతురు చూస్తుంది. కానీ ఏంట్రా చంపేస్తారు అతన్ని? అతనికి ఏమైనా అయిందంటే ఇట్టి నుంచి ఇటే ఈ జనాన్ని తీసుకుని అసెంబ్లీకి వెళ్తా. మర్యాద అతను హాస్పిటల్ చేర్పిస్తాడు. ఏంటే 10 మందిలో చేసిన అల్లరి చాలక, గుడ్లు నువ్వు చూస్తున్నా, పళ్ళు రాలు కొడతాను. హలో డాక్టర్ రావును మాట్లాడుతున్నాను. డాక్టర్ గారా చెప్పండి. మీ ఇంట్లో పనిచేసే రాము దెబ్బలతో హాస్పిటల్లో చేరాడు, ట్రీట్మెంట్ చేయమంటారా? ఓ అలాగా, 1 మినిట్. ఆ రాము గారిని హాస్పిటల్ మోసుకెళ్లారట, ట్రీట్మెంట్ చేయమంటారని డాక్టర్ అడుగుతున్నారు. వాడు చస్తే మార్చరీ ఫీజు కూడా ఇవ్వనని చెప్పు. మేడం మాట వినిపించింది కదా, లీవ్ ఇట్. ఫోన్ పెట్టేయొద్దు. పెట్టేయరా. రాముకి ఏమైనా అయితే ఏమవుతుందో తెలుసా?
ఏమవుతుంది? మున్సిపాలిటీ వ్యాన్ లో వాడి డెడ్ బాడీ తీసుకెళ్తారు. అదే వ్యాన్ లో నీ కూతురి డెడ్ బాడీ కూడా వెళ్తుంది. ఏంటి బెదిరిస్తున్నావా? చంపేస్తాను. నేనే చేస్తానంటే నువ్వు చంపేస్తానంటావేంటి? మైండ్ పనిచేయట్లేదా? మైండ్ పనిచేయింది నీకే. ఒక డ్రైవర్ గారిని పట్టుకుని ప్రేమ అంటూ పిచ్చి పిచ్చిగా బాగుంది. ఏంటి వాయిస్ రైజ్ అవుతుంది? రాముకి ఏమన్నా జరిగితే చెయ్యి కూడా రైజ్ అవుతుంది. రేపు హాస్పిటల్ ఫోన్ చేయరా. చేయరా. హలో డాక్టర్ రావు స్పీకింగ్. నేను మైత్రి గ్రూప్ ఆఫ్ కంపెనీస్ చైర్మన్ ని మాట్లాడుతున్నాను. చాముండేశ్వర భర్త గారా? నో, ఐఎమ్ పరమేశ్వరరావు. చాముండేశ్వరి భర్తని కాదు, దాని మొగుడిని మాట్లాడుతున్నాను. మీ హాస్పిటల్ కి తీసుకొచ్చిన రాము మా మనిషి. ఎంత డబ్బు ఖర్చైనా పర్లేదు, మేం భరిస్తాం. అతను వెంటనే కోరుకోవాలి. అండర్స్టాండ్? అలాగే సార్. మీకేమైనా పిచ్చి పట్టిందా? నోర్మీ పిచ్చి నీకు పట్టింది. కరెన్సీ పిచ్చి, స్టేటస్ పిచ్చి. ఆ పిచ్చిలో అన్ని మర్చిపోయి ఏం చేస్తున్నావు నీకే తెలియట్లేదు. వాడికి ఎందుకు వైద్యం చేయించాలి? ఆఫ్టర్ ఆల్ మన ఇంట్లో పనివాడు. వాడు కేవలం పనివాడు మాత్రమే కాదే, మనకి ఏమైనా బంధువా? అవును, బంధువే. ఆత్మబంధు. ఈ మాటను అండర్లైన్ చేసుకో. ఈ సైడ్ నేను, ఆ సైడ్ ఎవరు? చౌండి, ఏది మే ఏడుస్తుందా? మనం ఎదుటోళ్ళు నేర్పించాలి కానీ మనం ఏడవకూడదు తల్లి. అసలు ఏం జరిగిందో చెప్పు. నీ మనవరాలు మన ఇంట్లో డ్రైవర్ ని కానీ ప్రేమించింది. నీ అల్లుడు కూడా దాన్ని సపోర్ట్ చేసి జీవితంలో మొట్టమొదటిసారిగా నోరెత్తాడు. డ్రైవర్ గాన్ని నువ్వు ధైర్యంగా ఉండమ్మా. నువ్వు ఆ సైడ్ ఫోన్ పెట్టాయి, ఈ సైడ్ నేను కారెక్కతండ. వాళ్ళ నాన్నతో కలిసి హాస్పిటల్ కు వెళ్ళింది వాడు చూడాలి. ఏ హాస్పిటల్ చెప్పమ్మా, బాంబులతో పేల్చేస్తాం. ఒక్కడ బతికినా కూడా మేము మా నాన్నకి పుట్టినట్టు కాదు. మీకంత శ్రమక్కర్లేదు, అతనే వచ్చాడు. ఏడి వాడి కోసం హాస్పిటల్ కి వెళ్ళింది కాక ఇంటికి కూడా తీసుకొస్తావా? రావి మమ్మీ, దీన్ని తీసుకెళ్లి రూమ్ లో పడేయండి. ఏం తెచ్చొస్తారు, తీసుకెళ్ళండి. మీకు నాకు డైరెక్ట్ గా ఏ గొడవ లేవు. ఎవడు చేయి దించకపోతే వాడి చేయి ఉండదు. ఆ మనిషికి పుట్టిన మీ ఐదుగురు నా చేతికున్న ఐదు వేళ్లతో సమానం. ఈలోపే నిన్ను చిటికెన వేలితో చీరేస్తా. గూటి బిళ్ళ ఆటాడుకునే వయసులో ఉన్న బొడ్డోడు వీటితో మనకేంటైనా ఏసా? ఫింగర్ మీద బొంగరాలు తిప్పేవాడా కనిపిస్తున్నానా? చిన్న వయసులోనే చిటికెన వేలి మీద కొండనెత్తిన శ్రీకృష్ణుడి అంశలో పుట్టిన వాణ్ణి, తాతకు తగ్గ మనవణ్ణి. ఏందిరా పైసల కోసం వచ్చిన ఇంట్లోకి? మా పిల్ల అందం చూసి కన్నేయడానికి వచ్చావా, లేక ఈ అంతస్తు చూసి బలపడడానికి వచ్చావా? చేసిన అందరికి చంపలేసుకుని మా చెల్లి కాళ్ళు పట్టుకో, లేకపోతే నీ లైఫ్ కే చెల్లు చీటీ రాసేస్తా. వచ్చింది చెల్లు చీటీ రాయించుకోటానికి కాదు, శుభలగ్న పత్రిక రాయించటానికి. రాసేది లగ్న పత్రిక కాదు, నీ చావు పత్రిక. చావా? ఎలా ఉంటుందది? నీ కళ్ళల్లో కనిపిస్తున్న బెరుకులా ఉంటుందా, వీడి కంఠంలో వినిపిస్తున్న వణుకులా ఉంటుందా? సాగు చూడాలన్నదే నీ ఆఖరి మాట అయితే నీ పేరం తీయడానికి ఈ సైడ్ నేనుండా, నిన్ను కాపాడడానికి నీ సైడ్ ఎవడుండడా? నేను నీ మనవడా? అంటే
మా మీద పగ పెంచి దాన్ని ఉగ్గుపాలతో కలిపించిన. నేను వాడి మనసులో పగే పెంచుంటే ఈ పాటికి నీ కొడుకుల్లో సగం మందిని చంపుండేవాడు. వాడికి ఉగ్గుపాలలో మురిపాలు పోసి పెంచానయ్యా, కానీ అన్నప్రాసన రోజు వాడు కలం పట్టుకోలేదు, కత్తే పట్టుకున్నాడు. కత్తి పట్టుకుంటే మా పంచలు ఊడిపోతాయి అనుకున్నావా? పంచలూటం కాదు, పంచ ప్రాణాలు లేపేస్తాడు. అది నీ మనవరాలు అడుగు. గడప దాటి నా మనవరాలు తీసుకుపోయేటంత మొగోళ్ళ అమీరా. తీసుకు వెళ్ళటానికే వచ్చామయ్యా. పాండవులు 12 ఏళ్ళు అరణ్యవాసం, 1 సంవత్సరం అజ్ఞాతవాసం గడిపొస్తే నేను నా మనవడు 13 ఏళ్ళు అజ్ఞాతవాసం గడిపొచ్చామయ్యా. వాళ్ళు రాజ్యం కోసం వచ్చారు, నేను రాణి కోసం వచ్చాను. రాణి కోసం రాజులు వస్తారు గాని నీలాంటి పని వాళ్ళు కాదు. ఏ హక్కుతో నా కూతురు అడగటానికి వచ్చాం? కథ తెలియకుండా నేను ఇంట్లో అడుగు పెట్టలేదు, కథ తెలియకుండా మైథిలిని తీసుకెళ్ళటానికి రాలేదు. ఈ సైడు నుంచి పిల్ల ఆ సైడుకి రావాలంటే శవం లేవాల్సిందే. నీకు తెలిసింది సైడుల గురించే. నేను డిసైడులు చేసే ఫ్యామిలీలో పుట్టా. రాయ్, ఇన్నాళ్ళు మీ అందరి ముందు అల్లరాముడిగా తిరిగాను రా, కానీ నిజానికి నేను గుండెలో అగ్ని దాచుకున్న అగ్నిరాముణ్ణి. ఆ పిల్ల నాది కాదని ఎవడన్నా అంటే కంఠంలో నరాలు తెంపేస్తా. ఆపాలని ఎవడన్నా చూస్తే ఆయువు తీసేస్తా. 12వ తారీఖు ఏకాదశి సోమవారం వచ్చి తాళి కడతా. పోలీసుల్ని పిలిపించుకున్నా సరే, మిలిటరీని రప్పించుకున్నా సరే, తొడ కొట్టిన తరువాత వడగాలిలా వస్తా. పద తాత. పన్నెండవ తారీఖు ఏకాదశి సోమవారం అది నా పెళ్లి ముహూర్తం. పెళ్లి ముహూర్తం. పెళ్లి ముహూర్తం. పుట్టలేమో ఎక్కడ తప్ప అసలు పనికి ఒక్కడో పనికిరాడు. పెద్ద మగాళ్ళ వచ్చేసారు బాబు కొడుకులు. ఇక్కడ ఏదో పెద్ద ఫైటింగ్ జరిగిపోతుందని కంగారు పడ్డాను. రావుడు తొడగొట్టి వెళ్ళలేక తెలిసింది, వీళ్ళకంటే నేనే బెటర్ అని. గట్టిగారో, మాకు ఈ విషయం గనక వాళ్ళకి తెలిసిందంటే ఈ మాత్రం కూడా మిగలవు. తెలిస్తే ఏం చేస్తారంట? ఏం చేస్తారో మాకు తెలియదు, కానీ ప్రతి సంవత్సరం మేము మాత్రం నీ ఫోటోకు దండేస్తాం. ప్లీజ్ ఆంటీ, నన్ను వదిలేండి, నేను వెళ్ళిపోతాను. నాన్న, దేవుడి కంటే నువ్వే పెద్దది కనుకున్నాను. నీ కళ్ళ ముందు వాడు ఛాలెంజ్ చేసి వెళ్తుంటే నరికి పోగులు పెట్టక ఎందుకు ఊరుకున్నా? ఏం చేసేదమ్మా ఊరుకోక? ఆ ముసలాన్ని చూడంగానే నా గరికాడలో నుంచి శిరస్సులోకి ఎగరనుంది నెత్తురు. 13 ఏళ్ల తర్వాత వాడు ఎందుకు వచ్చాడో నీకు తెలవదా? తెలిస్తే వాళ్ళు బెదిరించారని మనం మైత్రిని పంపిస్తామా? ఎవరికి పంపించేదా? పంపేదిలే. అదే 12వ తారీఖు మన కలిచేడులో మనింటో నా మనవరాలి పెళ్లి మినిస్టర్ గారి కొడుకుతో జరగద్ది. ఈ రోజు నుంచి ఇంటి కోడలుగా మీ బాధ్యత ఏంటో తెలుసా? మైథిలి మనసు మార్చి ఈ పెళ్లి ఒప్పించడం. ఈ లోపలది నిరాహార దీక్షని రచ్చ చేసి చావకుండా నిజమై అన్నం పెట్టండి. ఇంత సడన్ గా ఎక్కడికి ప్రయాణం? మా ఊరికి. దేనికి? మినిస్టర్ గారి అబ్బాయికిచ్చి మా ఊళ్ళో మైథిలి పెళ్లి జరిపిద్దామని నాన్న చెప్పారు. మీరు వెళ్ళారా? అలాంటి మాటలు నాకు వినపడవు. పెళ్లికి మీరు వస్తున్నారు? రావట్లేదు. మీరు రాకపోయినా ఈ పెళ్లి ఆగదు. వస్తే మైథిలికి తండ్రిగా నా పక్కనే పెళ్లి మండపంలో కూర్చోవచ్చు, లేకపోతే శుభలేఖలో మాత్రమే ఉంటుంది మీ పేరు. టికెట్స్ ప్లీజ్. ఇదేంటి, ఇద్దరికే ఇస్తున్నారు? మూడో టికెట్ ఏది? నేను నా మనవడు ఇద్దరమేనండి. మరి ఆ అమ్మాయి మీ తాలూకే అని చెప్పింది? ఏంటిది? అందరూ మనల్నే చూస్తున్నారు. వెళ్ళి నీ సీట్లో కూర్చు. అంటే చెప్పిన రోజుకి వచ్చి నిన్ను తీసుకెళ్లే ధైర్యం నాకు లేదనుకున్నావా? నువ్వు వచ్చే వరకు ఉండే ధైర్యం నాకే లేదు. నా మాట విను, ఆ చైన్ లాగుతాను, కిందికి దిగిపో. లాగే లోపు ట్రైన్లోంచి దూకేస్తా. అది కాదు, గాలి గోపురం మీద నుంచి దూకబోయిన దాన్ని మూవింగ్ ట్రైన్ లోంచి దూకడం కష్టమేం కాదు. ఐ డోంట్ లైక్ దిస్. ఐ లైక్ దిస్. నీ టికెట్ ఫైన్ తో సహా కట్టానమ్మా. ఛ, వెధవరేలు, అన్ని స్టేషన్లు ఆకపోతే సరాసరి ఇక్కడికి వచ్చి ఆగొచ్చుగా. సోని చెబుతానమ్మా, సోని జరిగింది చెబుతాను, జరగబోయేది చెబుతాను. చెప్పు. ఉండు బాబా. పెద్ద మనసున్న మనిషివి, 70 ఏళ్ళు నిండుగా బతుకుతావు. ఏడిసెట్టుంది, ఇప్పుడేనా 80 ఏళ్ళు. సోని చెబుతానమ్మా, సోని. ఏ ముసలి, ఏ ముసలి, పుట్టుతల్లి.
నీకు తెలుసా? తెలుసు. ఏం తెలుసు? 2000 అప్పిస్తానని నాకు ఆశ పెట్టి 3 ఏళ్ళ గానీ ప్రేమ కథని లెక్కలేనని సార్లు చెప్పావు. ఇప్పుడు మళ్ళీ వింటే రేటు పెంచుతా. సరే చెప్పు. నేను బాబా ఒకసారి తిరునాళ్ళలో రంగులు ఆటం ఎక్కారు, నీ కళ్ళు తిరిగాయి. అబ్బా అది కాదు, ఓసారి తిరునాళ్ళలో ఏమిటో కుళ్ళుకుంటున్నావు? నువ్వు విసురు, నీ మొహం బయలిపోతుంది. ఇదిగో నా మనవడు కర్ర తిప్పాడంటే కలకత్తా కూడా ఉనికిపోతుంది తెలుసా? అబ్బో కర్ర తిప్పటం మూలనున్న ముసల్దానికి కూడా చేతనవును. నేను ఒక పందెం కడతా, బావని గెలవమను. ఏమిటి పందెం? బావ కళ్ళకి గంతలు కడతా. ఏంటే ఆ పాపల మీద మన కన్ను పడుతుందనా నీ ఏడుపంత? అదేం కాదు, నీ కళ్ళ గంతలు కట్టి నీ తాత నెత్తి మీద పిడత పెడతా. ఏమిటి పిడత? ఆ పిడత మీద నిమ్మకాయ పెట్టి కొడతా. ఏమిటి కొడతా? ఆ సౌండ్ కి నువ్వు పిడత పగల కొట్టాలి. ఏమిటి కొట్టాలి? తాతయ్య ఊరుకున్న కొద్ది ఇది చాలా ఎక్స్ట్రా చేసేస్తుంది, నిజంగా చూడాల్సిందే. వసావ్ పిడతలు పగల కొట్టడం మాకు పుట్టుకతో వచ్చిన విద్యలే. తాత నువ్వు సయ్యా? సైరా. మనం కూడా సై. ఏంటే వయ్యారలు పోతున్నావు? సరే కట్టో. కడతాలే. ఎలా కట్టిందా? అబ్బా కడుతుంటాతయ్యా. పట్టు. ఈ చెప్పుతో ముసలాడు పిడతమా? ఏంటే గొడుగుతున్నావు? అబ్బే ఏం లేదు. ఎలా కట్టడం అయిపోయిందా? కట్టింటాతయ్యా. ఏం కట్టడం ఏమిటో నా నెత్తి మీదే పిడత పెట్టాలని నీకు ఎందుకు అనిపించింది మనోహరాల? పందెం అయ్యాక చెప్తా తాత గారు. తాతయ్య ఇక్కడ ఇక్కడ నేను ఇక్కడ ఎక్కడ ఇక్కడే రెడీ రెడీ. సుబ్రహ్మణ్యం సుబ్రహ్మణ్యం, పిడతకు బదులు ముసలాడి తలకాయ పగిలిపోవాలి. నీకు 116 గుడ్లు పెడతా. ఎక్కడేస్తున్నావే నిమ్మకాయ? మీద కొట్టానంటే పిడుగురాళ్ళ దద్దరిల్లిపోవాలి. సరిగ్గా గురి తప్పిందిలే, ఈసారి కరెక్ట్ గా వేస్తా. అలా తప్పించుకున్నాడు ఆ ముసలోడు. నేను మాత్రం ఇలా దొరికిపోయాను. ఆ ముసలోడు అడ్డు తొలగించమని సుబ్రహ్మణ్యానికి లీటర్ పాలు పోసి 1/2 డజన్ గుడ్లు పెట్టాను. ఆయన ఎవరు? పాత బస్తీలో రౌడీ షీట్రా? కాదు, నాగేంద్రుడు. దీనికి తెలుసు. అవును, సుబ్రహ్మణ్యం వెళ్ళి ఆ ముసలాన్ని కాటేసిడా? లేదు, గుడ్లన్నీ తిని పుట్టలో గుర్రు పెట్టి పడుకున్నాడు. పాలుకు బదులుగా స్ట్రాంగ్ గా టీ ఇవ్వలసింది. ఓసారి ఏమింటో తెలుసా? అబ్బో సీరియల్ ఇంకా అవలేదా? ఆ శనకలు శనకాలే, ఆ శనకలు శనకాలే. సర్లే చెప్పు. నేను చెప్పేది చూదో, నువ్వు చెప్పేది చూదో, నాకు అర్థం కావటం లేదు. ఒకసారి నేను నా బావా భోజనాల దగ్గర. ఏమిట్రా అమ్మా? ఆకలి అవుతుంది, తొందరగా అన్నం పెట్టు. భోజనాలు చేయకుండా ఎక్కడికి వెళ్ళారా? ఈ డక్క గుడికి వెళ్దాం అంటేను. ఎరా దేవుణ్ణి గుళ్ళో ఏం కోరుకున్నావు? నా ముందున్న వాడు పేపర్ బాగా రాయాలని. అదేమిట్రా? ఆ వాడిని చూసి కాపీ కొట్టడానికి తాతయ్యా. ఎరా ఏంటి గాలి ఇటు మళ్ళింది? మా నాన్న చేసే వంట బోరు కొట్టి గోంగూరా. గురు వయసులో ఉన్న కన్నపిల్లలు గోంగూర తింటే కట్టుకోబోయేవాడు ఎలా ఉంటాడరా? నల్లగా ఉంటాడు. నా గోంగూర వద్దు. గోంగూర సూపర్. ఇంకేముండవు? మునక్కాడ పులుసు. మునక్కాడ తింటే పీనుగు లాంటి మొగుడొస్తాడంట. నాకు మునక్కాడ వద్దు. అబ్బా మునక్కాడ అదుర్, ఇంకొంచెం వడ్డి చేతయ్యా. అమ్మా ఇంకేముంటావు? ఇంకేముంటుంది, పెరుగుంది, కావాలంటే వేసుకో. రెడ్డక్క గురు పెరుగేసుకుంటే చేసుకోబోయే వాడికి ప్రేమ తరిగిపోతుందంటారు కదా, అది. ఏ గుమ్మడికాయ నోరు మూసుకొని తిను. నువ్వు మూసుకొని తినవే మునక్కాయ. ఇదేంటే వట్టానంద అంటనా? నాకు ఇదే ఇష్టం. ఆ తినకపోతే తినకపోయింది, నాకు వడ్డి చెత్తయ్యా. తిను బాగా తిను 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 వట్టి కొడుతు బాగా తిను తిను. 19 20 21 ఇదేంటి వీడు గుంజులు తీస్తున్నాడు? ఏమీ లేదు, నీతో ఇవాళ ఉట్టన్నం తినిపిస్తానని వీడితో చిన్న పందెం కట్టాను. కోడి పెడి ఒకటి గుంజులు తీస్తున్నాడు. ఏం చేస్తావు? ఏంటి పిచ్చాట్లు? చూడండి పిల్లలు, నా దగ్గర మంచి ఆర్ట్ ఉంది,
మీరు వచ్చి నా ముందు చేతులు పెడితే మీ చేతుల్ని టచ్ చేసి మీ పేరంటే చెప్పగలను. అదేమాట అన్నయ్య? ఆ బ్లైండ్ ఫ్యూరీ. ఏం పూరి? చిచే, నీకెప్పుడు చూసినా తిండిగోలే నాలాగా. పూరి కాదురా, ఫ్యూరీ, బ్లైండ్ ఫ్యూరీ. అంటే ఏంటన్నయ్య? ఏం లేదు, నేను కళ్ళు మూసుకుంటాను, మీరు వచ్చి నా ముందు చేతులు పెడితే మీ పేరంటే చెప్పగలను. ఓకే. పూజ. నెక్స్ట్. ఇది కౌశల్య. నెక్స్ట్. ఈ చేతుల్ని బట్టి ఈ మనిషి వెనకాల తోకుండాలే. నన్ను కొడతావా? పసిపిల్లలు చేసి గెలవటం కాదు, నేను చెప్పిన ఆటలో నెగ్గు, అప్పుడు ఒప్పుకుంటా నీ గొప్ప. సరే, పందమేంటో చెప్పు. చేతులతో ముట్టుకోకుండా నా మెళ్ళో గొలుసు బయటికి తీయాలి. చేతులతో ముట్టుకోకుండా గొలుసు బయటికి తీయాలా? ఎలాగబ్బా? చాలా కష్టం. గెలువమ్మా, అదే మరి. కష్టం లేకుండా తేలిక పందాలేస్తానా? గెలిచి చూపించు. సరే, నేను పందం గెలిస్తే నాకేమి ఇస్తావు? ఈ గొలుసు నీకు ఇస్తా. ఏది, ఈ గొలుసే కదా? ముట్టుకోకూడదు, ట్రై చెయ్యి. నువ్వు నా కళ్ళలోకి సూటిగా చూస్తున్నావు, చూస్తున్నావు. రచించని చెప్పదాని పాఠాలు వల్లించని గీత గోవిందం.
తెరి దంట కడితే చలియా తెలియా ఇంకా తెలీదా ఎక్కడ తల్లి నువ్వు ఇమాజినేషన్ లోకి వెళ్ళిపోయి అల్లాల ప్రపంచంతో సుట్టేస్తుంటే నన్ను ఎలా దీయమంటావు రా తల్లి రా త్వరగా బయటికి రా వచ్చావా ఉండు తీస్తాను జై పాతాళ బయటికి జాగ్రత్త గడప నూరా ఇప్పుడు అదేమా అదేమా వింటున్నావా ఏంటన్నాను అలా ముసలోడు గదిలోకి తీసుకెళ్లి ఏం మాయి చేశాడో ఏం చెప్పాడో నాకు ఇంతవరకు అందుపట్టలేదు అప్పుడు గదిలోకి వెళ్ళిన బాబా ఇప్పుడు రైల్లో వస్తున్నాడు అన్నాడు కదా మరి బావ కోసం ఏం చేయించలేదా పొద్దునే మూడింటికి లేచి బావ పేరున అర్చన చేయించాగా నువ్వు లక్ష సార్లు పిలిచినా రాను అబ్బా వదిలేయమ్మా కొంతమందికే చెడు మారాలంటే చాలా కష్టంగా ఉంటుంది అల్లుడుగా రానేకి వస్తారనే ముందు పిల్లని తీసుకుని మనం పోదావా ఏయ్ పిల్లని తీసుకురండి పండి సఖి మైత్రిని తీసుకురా ఏంటే మీ ఇద్దరు చేతులు ఒప్పుకుంటూ వస్తున్నారు మైది లేది లేదు లేదా ఏమైంది తనని రాముతో పంపించకపోతే చచ్చిపోతానంది అందుకని వెనక తలుపు నుంచి పంపించేశాం సంపనీయమ్మా కులం పరువు తీసిన వాళ్ళ పేడ వదిలిపోతే పదమూడేళ్ళకే దోషం చేసొచ్చారని చెప్పారు ఇప్పుడు ఏడాది కదా ముగ్గురునే నేను తెలుసుకుంటాను దయచేసి అందరూ కాసేపు మౌనంగా ఉండండి మైత్రిని వాళ్ళు ఏ ఊరు తీసుకెళ్లారు పిచ్చి చూపులు చూడకండి నన్ను పిచ్చిదాన్ని చేసి ఆ ముసలాడితో కలిసి కుట్ర పన్ని ఆ రాముణ్ణి ఇంట్లోకి తెచ్చిపెట్టారు అవునా కాదంటే ఒప్పుకోగా నాకు కావాల్సిన సమాధానం ఇది కాదు మైత్రిని వాళ్ళు ఏ ఊరు తీసుకెళ్తున్నారు చెబితే వెళ్ళి తిరిగి తెచ్చుకోగల మొగాళ్ళు నీ కుటుంబంలో ఉన్నారా రప్పిస్తాను చెప్పండి మీకు తెలిసిన క్యారెక్టర్ ఓడిపోవటం కంటే చచ్చిపోవడం మంచిదనుకుంటాను చెప్పకపోతే చచ్చిపోతాను చెప్పండి పిడుగురాళ్ళకి తీసుకువెళ్ళా ఏ ప్రభాతే వస్తున్నా ఏమిటమ్మా అలా ఉన్నావు వీడెవరనుకున్నావు
ఎంఆర్ఓ అంటే కలెక్టర్ తర్వాత కలెక్టర్ అంత వాడు. మేమందరం ఉన్నాం కదా, నీకేం భయం లేదు? హ్యాపీగా ఉండమ్మా, నేను ఉన్నా కదా, లోపలికి రెస్ట్ తీసుకో. రాము, నేను తొందరపడ్డానా? లేదు, నేనెంత ధైర్యంగా మన పెళ్లి జరుగుతుందని మీ అమ్మతో చెప్పాను, నువ్వు అంతే ధైర్యంగా నా కోసం మీ వాళ్ళందరినీ వదిలి వచ్చేసావు. ఐ రియలీ లైక్ యూ. ఒక్క నిమిషం, నీకు ఇష్టమైనది ఒకటి తీసుకొస్తాను, ఇక్కడే ఉండు. నా పేరు రుక్మిణి, నీ పేరేంటి? మైథిలి. అబ్బో, చాలా కష్టమే పిలవటో, అలాంటి పేరు పెట్టుకున్నావేంటి? రాము నాకు ఇష్టమైంది తీసుకొస్తా అన్నాడు, ఏం తీసుకొస్తాడు? మా బావంటే నీకు ఇష్టమా? ఇష్టం లేకపోతే ఇక్కడికి ఎందుకు వస్తాను? ఎంత ఇష్టం? మొదట్లో ఇంత, తర్వాత ఇంత, ఇప్పుడు ఇంత. సుబ్రహ్మణ్యం, ఏ సుబ్రహ్మణ్యం, ఉన్నావా? మా బావ కోసం నేను స్టేషన్కి వెళ్తే మా బావతో పాటు ఒట్టింకులాడు దిగింది, దాన్ని చూస్తుంటే నా కంపరంగా ఉంది. నీకు కోపంగా ఉందా? అయితే వెళ్ళి దాన్ని వేసే, నీ పళ్ళు ఉన్నా పర్వాలేదు, నేను కట్టిస్తాను. వేసే ముందు ఇదిగో జాగ్రత్త, ఆ పిల్ల పక్కనే మా బావ ఎప్పుడూ తిరుగుతూ ఉంటాడు. మా బావుండగా కాటేకు వేసావనుకో, మా బావ నిన్ను వేసేస్తాడు. ఒరే పోసయ్య, అయ్యా ఇంకా ఇక్కడే ఉన్నారేమిట్రా? తూర్పు పొలానికి పాటు పెట్టి తోలాలి కదా, వెళ్ళండి. ఏమిట్రా నువ్వు నరికేది? అసలు మీరు ప్రాణాలతో ఉంటే కదా, ముందుకెళ్ళి వెళ్ళండి. మా మేనగోడలు లేకుండా తిరిగి వెళ్ళాం. నా కంఠంలో ప్రాణం ఉండగా జరగదు. నీ కంఠంలో ప్రాణం తీసే తీసుకెళ్తాం. ప్రభావతి, నా తాతని కంటితో తిడితేనే తట్టుకోలేని వాణ్ణి, ఒంటి జోలికొస్తే ఉప్పు పాత్ర వేస్తా. పిటికిలితో గుద్దానంటే పిడుగురాళ్ళ దత్తలు వెళ్ళిపోవాలి. Oh!
మైథిలి మేనమావలరా, మా పెళ్లి రోజున అక్షింత లేయటానికి మీరు బ్రతుకుండాలి కదా. సగం చచ్చిన నీ తమ్ముళ్ళని తీసుకొని ఇక్కడి నుంచి పో. ఈసారి వచ్చేప్పుడు బండి రంగు మార్చుకోండి, కలిసి వస్తుంది. సన్నజాజి పందిరుంది సరదాగా, వెన్నెలమ్మ వాడుతోంది పరదాగా.
ఏంది డాక్టర్ అబ్బాయా, ఏంది పొడస్తా ఉండవా? పెయిన్స్ తగ్గడానికి, మగతనం పెరగడానికి ఏమన్నా సూదులుంటే పడవు రాదయ్యా మా పంచపాండవులకే. అసలే మండుతా ఉంటే ఏంది నాయన దిప్పుతావు? నాకు కూడా మండుతా ఉంటారా లోతుగా? అదేంటి నాన్న, వెళ్ళి తిడతావేంటి? ఏం చేయమంటావా? మన పరువంతా తీసుకుపోయి పిడుగురాళ్ళ సైడు కరువులు పడేసి వచ్చు లేడం కదోలా. వీళ్ళ కిరీటాలు ఉపయోగించమంట. ఏందమ్మా తీసుకొచ్చావో? వీళ్ళకి బట్టలు మారుద్దాం అమ్మాయ్యా. ఇప్పుడు అలా కావాల్సింది ఈ బట్టలు కదమ్మా. మీ మాసిపోయిన లంగాలు చీరలు అవి తీసుకురా, రేపటి నుంచి చేసక తిరుగుతారు. మా బట్టలు వాళ్ళకెందుకు ఇస్తావు? ఏంది నాయన, ఒక్క తూరి వంత తన్నులు తిన్నంత మాత్రం మా మగతనే చచ్చిపోలేదు. వాడు మాకు దొరక్కపోతాడా, వాడిని అడ్డంగా నరక్కపోతావా? వద్దు బాబు, మొదటిసారి ఒళ్ళంతా కుమ్మేశాడు, మళ్ళీ వెళ్తే మీరు కూడా అలాగే అయిపోతారు. ఈ మినిస్టర్ ఇప్పుడు వస్తున్నాడా? ఎవరు పిలిచారమ్మా ఆయన? అది కదా మూలిగా నక్క మీరు తాటికాయ పడ్డం అంటే. నమస్కారం. నమస్కారం మంత్రి గారు. నమస్కారం. నమస్తే సార్. దెబ్బలు బాగా తగిలినట్టున్నాయి. బొట్టోడు బాగా కుమ్ముదిలుళ్ళా, పైకట్టు ఉన్నారు గానీ లోపలంతా పిడుగురాల సున్నం. ఇది మీ స్వయం కృతం. నేను మీ ముంగిట్లో ఉన్న గవర్నమెంట్ నా గుప్పిట్లో ఉంది. అధికారం చేతులు ఉండగా ఆయుధాలు ఎందుకే పట్టుకుంటారు? నా దగ్గర ఒక లీగల్ పాయింట్ ఉంది, దాంతో కొట్టండి దెబ్బ. కలెక్టర్ గారు వస్తున్నారేంటి? నమస్తే మేడం. నమస్కారం. రామచంద్ర ఏంటి ఎవరు? నేనే. మిస్టర్ శివరామకృష్ణ? మనమే. నమస్కారం. నమస్కారం. మీ ఇద్దరి మీద కిడ్నాప్ కేసు రిజిస్టర్ అయింది. ఎవరు పెట్టారు? మనమే. మా మైథిలి మైనర్. 12వ తారీఖు ఉదయం 10 గంటలకు గానీ దానికి మైనారిటీ తీరదు. మైనర్ పిల్లని మాయ చేసి దాన్ని ఇక్కడ తీసుకొచ్చినందుకు మీ మీద కేసు పెట్టారు. మైథిలి తనే ఇష్టపడి మా ఇంటికి వచ్చిందమ్మా. మీరు ముద్దాయి ఫ్యామిలీ మెంబర్, మీ సాక్ష్యం చెల్లదు సార్. చెల్లదంటే ఎలాగండి? తనే మేము వెళ్తున్న రైలు ఎక్కింది, దిగమంటే దూకేస్తానంది. నువ్వు ప్రథమ ముద్దాయివి, నీ సాక్ష్యం అస్సలు చెల్లదు. వాళ్ళు చెప్పింది నిజమే మేడం, నన్ను ఎవరూ కిడ్నాప్ చేయలేదు. మైథిలి, డోంట్ టచ్ మీ, ఐ డోంట్ లైక్ యు. చూసారా చూసారా, అప్పుడే ఎలా మాయ చేశారో వీళ్ళు. ఇందులో మాయా మోసం ఏమీ లేదండి, నేనే వచ్చేసాను. నువ్వు మైనర్ అమ్మా, నీ మాటకు విలువలేదు. పోనీ నా మాటకు విలువ ఉందా కలెక్టర్ గారు? మీరు ఈ పిల్లకు తండ్రిని, పిల్ల తల్లికి మొగుడిని. నేను మా అమ్మాయి పని మీద బంధువులు ఇంటికి వచ్చాం. ఇందులో ఎవరు బలవంతం లేదు. అబద్ధం. ఆయన చెప్పేది మీరు అబద్ధం అంటే, మీరు చెప్పేది ఆయన అబద్ధం అంటాడు. కానీ ఆయన మీ ఆయన అనేది అబద్ధం కాదు కదా కలెక్టర్ గారు. ఈ పిల్ల మీద తల్లికి ఎంత హక్కు ఉందో, తండ్రికి ఎంత హక్కు ఉందో. మైనార్టీ తీరే వరకు గవర్నమెంట్ ఉద్యోగం మా ఇంట్లో మైథిలి ఉంటుంది. నువ్వేం మా అమ్మని ఇంట్లో పెట్టుకుని అచ్చరాలు రుద్దించబడలే, నేను ఒప్పుకోను. అమ్మా కలెక్టర్ గారు, వీళ్ళు వీళ్ళు చుట్టాలు. మా అమ్మని కనుక వదిలి పెడితే దాని తలకాయ బదులు కొట్టే సున్నం పూసేయరా. మా అమ్మని పంపించేయండి. నేను రాను, ఇక్కడే ఉంటాను. అట్లా ఎట్లా ఉంటావే, నువ్వు ఏడు ఉంటానికి వెళ్ళదు. ఇక్కడ ఉంటే తప్పేమిటి, నేను ఇక్కడ ఉన్నా ఫాదర్ ని. నాతోనే ఉండాలి. నీతో ఉంటే అంతే. ఓకే ఓకే. మీ అమ్మాయి మేజర్ అయ్యే వరకు గవర్నమెంట్ కస్టడీలో ఉంటుంది. ఆ తర్వాత అమ్మా? ఆ తర్వాత మీ అమ్మాయి ఎవరితో వెళ్ళాలనుకుంటే వాళ్ళతోనే వెళ్తుంది సార్. కమాన్. మైథిలి, యు గో ఇన్సైడ్. Listen everybody, she is under government custody till 12th of this month. Parents kani, meer kani, evaru Maithil tho maatladadaniki veelledu. Edina urgent aithe CA Banerjee naku inform chestaru. Nenu permission isthe meer kalavachu. Food adi government arrange chestundi. Mr. Banerjee? Yes madam. Ikkade parpaatu jarigina meede responsibility, right? Okay madam. మాట్లాడడానికి లేదని తిప్పుకుంటా పోతుంది. మనకైనా ఏంటి పని లేని పద పని చూసుకోవాలి. సద్యోజాతం ప్రభజామి సద్యోజాతాయ వై నమో నమః తత్పురుషాయ విద్మహే మహాదేవాయ ధీమహే తన్నో రుద్ర ప్రచోదయాత్.
అయ్యా తమ నామధేయం విజయ చాముండేశ్వరి భర్త. ఆయనకి విజయ చాముండేశ్వరి భర్తగానే గుర్తింపు ఉంది. అలాగే చదవండి. అత్తో దేవుడు దండం పెట్టుకు దండం పెట్టు. అయ్యారు నీ పేరేమిటో నాకు తెలియదు గానీ ఇదన్నిటికంటే కాస్ట్లీ పూజ ఏంటి? మహన్యాస రుద్రాభిషేకం అది వీరు చేయిస్తున్నారు, సగంలో ఉంది. ఇక అటుకి ఇంటర్వ్యూలు ఇచ్చా మాది మొదలు పెట్టు. కావాలంటే వెయ్యి ఎక్కువ తీసుకో. ఆ సైడు 100 టెంకాయలు కొట్టావనుకో ఈ సైడు 1000 టెంకాయలు కొట్టు. ఆ సైడు లక్షపత్రి పూజ చేసావనుకో ఈ సైడు కోటి పత్రి పూజ చేయి. చేయలేదనుకో ఇదేం గుడి? శివాలయం బాబు. ఉప్పు ఉదేనంటే రామాలయంలో పడతావు. ఏం చేస్తారో ఎంత ఖర్చు చేస్తారో మీ ఇష్టం. మా మైత్రి మనసు మార్చుకుని మా వైపుకు రావాలి. డబ్బులు బారేస్తే మారిపోవటానికి గుళ్ళో ఉన్నది లంచాలు తీసుకునే అధికారి కాదమ్మా. నిన్ను నన్ను పాలించి పరిపాలించి మన తలరాతలు మార్చే భగవంతుడు. పూజారి గారు, మీరు ఎవరికి ఎలా పూజ చేసినా మాకు అభ్యంతరం లేదు. మైథిలి మా ఇంటి కోడలిగా అడుగు పెట్టాలి, అదే మా కోరిక. ఇంపాసిబుల్. తలరాతల్ని మార్చైనా సరే మా మైథిలిని దక్కించుకుంటాను. ఎందుకత్తా అనవసరంగా టెన్షన్ పడి బీపీ తెచ్చుకుంటావు? తెల్లారేసరికి మైథిలి నాతో రావటం ఖాయం, ఏడాది తిరిగేలోపు నువ్వు అమ్మమ్మ కావటం ఖాయం. వెళ్ళి పిల్లాడికి నలుగెలా పెట్టాలో ప్రాక్టీస్ చేసుకో. పోమ్మా పో. నలుగు పెట్టడం కాదురా, నిన్ను నల్లిని నలిపినట్టు నలిపేస్తా. వాయిస్ పెంచకు, వాయిస్ తగ్గిపోద్ది. నువ్వు రంకెలేస్తే బెదిరిపోవడానికి ఇది కలిచెడు కాదు, పిడుగురాళ్ళ. ఈ శివరామకృష్ణ చేతి పవరేంటో నీకు తెలియాలంటే నీ కొడుకులకు కట్లు కట్టిన డాక్టర్ నడుగు, చెప్తాడు. రే రాముడు, స్థానబలం చూసుకుని తెగ రెచ్చిపోతున్నావు. పనివాడుగా నా ఇంట్లో చేరి దొంగదారిలో నా మైత్రిని ఎత్తుకొచ్చిన నువ్వు నాతో ఛాలెంజ్ చేస్తావా? నువ్వు కాదురా, నేను ఛాలెంజ్ చేస్తున్నాను. నేను కోరుకున్న వాడితో నేను అనుకున్న ముహూర్తానికి నా మైత్రిని పెళ్లి జరిపించి తీర్తాను. Yes, I will do it. I will do it. అమ్మా చౌండి, అమ్మా అమ్మా చౌండి, ఏమైందమ్మా? చంపేశారు. నా కూతురికి ఏమైనా జరగరాని జరిగిందంటే మీ పిడుగురాల మీద పిడుగులు వినిపిస్తా. మీ ఊరు మొత్తం వల్లే కొడు చేసేస్తాయనుకున్నారు. ఇన్స్పెక్టర్ గారు, మా అమ్మకి హార్ట్ అటాక్ వచ్చింది, నేను మా అమ్మని చూడాలి, నన్ను పంపించండి. కుదరదమ్మా, కలెక్టర్ గారు పర్మిషన్ కావాలి. ఫోన్ చేసి పర్మిషన్ తీసుకోండి. కలెక్టర్ గారికి ఫోన్ చేయటం అంటే మన ఇష్టమా? ఆవిడ గారికి ఎన్నో పనులు ఉంటాయి. ఈ లోపు మా అమ్మకి ఏదైనా అయితే నేను పర్మిషన్ అడిగినా మీరు పంపలేదని కలెక్టర్ గారితో చెప్తా. ఇదేంటమ్మా, మాకు రావాల్సిన ఐడియాలన్నీ మీకు వస్తున్నాయి. హలో. నమస్తే మేడం, నేను సిఐ బెనర్జీని మాట్లాడుతున్నాను. మైత్రి గారి మదర్కి హార్ట్ అటాక్ వచ్చింది, హాస్పిటల్కి తీసుకెళ్లారంట. ఈ అమ్మాయి వాళ్ళ మదర్ని చూడాలంటుంది. ఇజ్ ఇట్ ట్రూ? ఎస్ మేడం, వాళ్ళ బంధువులు అందరూ వెళ్లారు, ప్రాబ్లం అనే చెప్తున్నారు. ఓకే, ఫుల్ సెక్యూరిటీతో అమ్మాయిని తీసుకెళ్ళండి, తిరిగి తీసుకురాగానే నాకు ఫోన్ చేసి చెప్పండి. ఓకే మేడం, నమస్తే మేడం, వెళదాం పదండి. సార్, ఎవడరా మిమ్మల్ని కొట్టింది? రామకృష్ణ సార్. Thank you.
ఏమైపోయారయ్యా? మీకోసం హాస్పిటల్కి ఫోన్ చేశాను. దారిలో శివరాంక్షన్ అటాక్ చేశాడు మేడం. మమ్మల్ని అందరినీ చితకబాది మైథిలిని ఎత్తుకుపోయాడు. ఇజ్ ఇట్? మీ దగ్గర రివాల్వర్స్ ఉన్నాయి కదా. షూట్ చేస్తే మైథిలి ఎక్కడ గాయపడుతుందో భయపడ్డాం మేడం. ఓ ఐ సి. డిఐజీ గారు, మిస్టర్ బెనర్జీని కానిస్టేబుల్స్ అంతని సస్పెండ్ చేయండి. ఇది అన్యాయం మేడం. మేము ప్రాణాలకు తెగించి ఏం చేశారు? మైథిలిని కాపాడారా? అది కాదు మేడం, ఆ శివరాంక్షన్ వచ్చి. షట్ అప్ మైథిలి. ఏమిస్తానండి మా అత్త? వైజాగ్ లో సైటా, దసవాళ్ళలో తోట, లేదా హైదరాబాద్ లో ప్లాటా? అవేవి మీకు దక్కవు గాని 12వ తారీఖు మా పెళ్లికొచ్చి తృప్తిగా భోంచేసి వెళ్ళండి. ఉంటాం కలెక్టర్ గారు. ఇంత నాటకం ఆడిందే నా మైథిలి కోసం, అయినా దాన్ని తీసుకురాలేకపోయారు. ఇన్నాళ్ళు నాకు 5 అన్నదమ్ములు ఉన్నారనుకున్నాను, కానీ ఇప్పుడు తెలిసింది నువ్వు కన్నది ఆడగుళ్ళని. నాకేదో టెన్షన్గా ఉంది అమ్మగారు. నా మైత్రి వాడు మాయలో పడి తెల్లారితే ఏం చెప్తుందోనని నేను టెన్షన్ పడాలి, గాని నీకెందుకురా టెన్షన్? అది కాదు అమ్మగారు, ఇందాక వర్షం వచ్చినప్పుడు అమ్మాయి గారు కిటికీ దగ్గరకు వచ్చారు. ఆ రావుడేమో అమ్మారు ఆఫీస్ ఎదురుగా నిలబడి నీ బొడ్డును చూస్తా ఉంటే బొంగరం తిరిగినట్టు తిరుగుతోంది తలా అన్నాడు. దాంతో అమ్మాయి గారు చిలిపిగా చూసి లోపలికి పరిగెత్తారు. అప్పటి నుంచి నాకు టెన్షన్ మొదలైంది. ఏంటో ఆ స్పీడు.
అమ్మగారు. ఇందాక ఏంట్రా చెప్పు. నేనేం చెప్పాను అమ్మగారు, ఇప్పుడే వంటగదిలోంచి వస్తుంటేను. మీకేవో పిచ్చి పిచ్చి ఆలోచనలు వస్తున్నాయి. ఇదిగో వేడి వేడి కాఫీ తాగి చల్లబడండి. నోరు మూసుకో స్టూపిడ్. చూడమ్మా మైథిలి, ఇప్పుడు నువ్వు మేజర్వి. నీ ఇష్టం వచ్చిన నిర్ణయం తీసుకునే హక్కు నీకుంది. నువ్వు ఎవరి దగ్గరికి వెళ్ళదలుచుకుంటే వాళ్ళ దగ్గరికి వెళ్ళొచ్చు. మా అమ్మతో వెళ్తాను. నా చదువు, నా పెళ్లి అన్ని మా అమ్మ ఇష్ట ప్రకారమే జరగాలి. మైథిలి, మిస్టర్ శివరామకృష్ణ, ఇక్కడ నేను మైథిలి తప్ప ఇంకెవరు మాట్లాడడానికి వీల్లేదు. ఇప్పుడు మాట్లాడే నా అమ్మే కాదు మేడం, మీరే మీరే మాట్లాడించారు. చెప్పండి ఎంత కమ్ముడిపోయారు. మైండ్ యువర్ లాంగ్వేజ్. నేను డిస్ట్రిక్ట్ కలెక్టర్ని. ఎంపీలే అమ్ముడుపోతున్నారు, ముఖ్యమంత్రులు గట్టి తింటున్నారు, ఇక మాజీ ప్రధానమంత్రులు కోర్టుల చుట్టూ తిరుగుతున్నారు. ప్రపంచం మొత్తం ఇంతైతే అందులో ఇండియా ఇంత, ఆ ఇండియాలో ఆంధ్రప్రదేశ్ ఇంత, ఆ ఆంధ్రాలో ఈ జిల్లా ఇంత, ఈ జిల్లాకి కలెక్టర్ తమరు ఇంత. నా కూతురు నా దగ్గరకు వస్తుంటే నీకేట్రా బాధ. చాముండేశ్వర అత్త, గుండెపోట నటించడం కాదు, నాతో పెట్టుకుంటే నిజంగా గుండెపోటు తెప్పిస్తా. పోయినసారి మీ చేతులు విరిచా, ఈసారి మీ మెడలు విరుస్తా. చూసారా కలెక్టర్ గారు, వాడు పొగరు. వాడికి జైలు కూడా తినాలని బాగా తుత్తరగా ఉంటుందిలే, పంపించండి తొందరగా. మేడం, మ్యాటర్ డిసైడ్ అయింది గనక మైథిల్ దగ్గర స్టేట్మెంట్ తీసుకుని మాతో పంపిస్తే గొడవలు జరగకుండా ఉంటాయి. ఎస్ సార్, స్టేట్మెంట్ తీసుకోండి. కలెక్టర్ గారు, నేను మైథిల్తో వచ్చి మాట్లాడచ్చా? మాట్లాడండి. థ్యాంక్ యూ. అమ్మా మైథిలి, ఆ రోజు నువ్వు కావాలనుకుని మేము వెళ్తున్న రైలు ఎక్కావు, ఇవాళ మమ్మల్ని కాదని నువ్వు వెళ్ళిపోతున్నావు. ఆ రోజు నువ్వు ఎందుకు వస్తున్నావని నేను అడగలేదు. ఇవాళ నువ్వు మమ్మల్ని వదిలి ఎందుకు వెళ్తున్నావని నేను అడగటం లేదమ్మా. తాతయ్య, చూడమ్మా, నా కళ్ళల్లోకి చూసి చెప్పడానికి నీకు మనసు రాకపోతే వాడి గుండెల్లోకి చూసి చెప్పమ్మా. మేమంటే నీకు ఇష్టం లేదా? మీ అమ్మతోనే వెళ్ళిపోతావా? వెళ్ళిపోతాను. కలెక్టర్ గారు, 12వ తారీఖు ఏకాదశి సోమవారం మినిస్టర్ గారి అబ్బాయితో మా అమ్మాయి పెళ్లి, మీరు తప్పకుండా రావాలి. అలాగే రా. పరమేశ్వరరావు గారు, మీరు కూడా వస్తే మీ అల్లుడు కాళ్ళు కడుక్కోవచ్చు. నీ మనసులో మాట నువ్వు నాకు చెప్పకపోయినా నీ కళ్ళు నాకు చెప్తున్నాయి. నేను పుట్టిన నీళ్లలో నీ కళ్ళలో నీళ్లు ఎప్పుడు చూడలేదు. నీ కళ్ళలో నీళ్లు చూస్తే నేను వాళ్ళని నరికేస్తాను, నరికేస్తాను. రామకృష్ణ, నీ ఆవేశం నాకు తెలుసురా, అందుకే మైథిల్ని పగతో కాదు ప్రేమతో గెలుచుకురమ్మన్నాను. వద్దంటే వెంటపడి వచ్చిన మైథిలి ఈ రోజు ఎందుకు ఇలా చేసిందా అని ఆలోచిస్తున్నాను రా. అంతే, నేను నీతోనే ఉంటానంటే ఒంటి చేత్తో ప్రపంచాన్ని చేయించి ఆ అమ్మని తీసుకొచ్చి ఇక్కడ పెట్టి ఉండేవాడిని. ప్రేమించానండి, నువ్వు కాదంటే చేస్తానండి. కానీ ఇప్పుడు వెళ్ళిపోయింది, వాళ్ళమ్మతో వెళ్ళిపోయింది. మాట మీద నిలబడిన మనుషుల కోసం మనం ఎందుకు తాతయ్య బాధపడాలి? నో, బాధపడకూడదు. ఎవరు బాధపడకూడదు. బాబాయ్ గారు, పొద్దు నుంచి మీరేం తీసుకోలేదు, కనీసం ఈ మజ్జిగైనా తాగండి. వద్దమ్మా. Ha 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 ha
నన్ను ఏడవద్దని నువ్వేమిట్రా? మైథిలితో పెళ్లి జరగాలన్నదే అమ్మా నాన్నల కోరిక నవ్వుగా. నా పెళ్లి జరగట్లేదని పైలోకంలో వాళ్ళిద్దరు ఏమనుకుంటారో తలుచుకుంటూ ఉంటే ఐదు వెళ్ళిస్తానన్నా తీసుకో. పోతమ్మా, నీ ప్రేమ నిండు ఎన్నెళ్ళంటిదని తెలవక డబ్బు అడిగాను. చూడు బియ్యం ఇయ్యి, ఇంత పచ్చి పేజ్ కలిపి ఆ బియ్యమే నేను ఎత్తిన అత్యంతలుగా ఎత్తాను. నేను మైథిలిని కలిసాను ఎవరికి చెప్పకు. అమ్మో చెప్పనమ్మా. ఏంటే నువ్వు మైథిలి దగ్గరికి వెళ్ళావా? ఎప్పుడు వెళ్ళావు? నిన్నే అడుగుతాంది, వెళ్ళావా లేదా? వెళ్ళాను. ఎప్పుడు వెళ్ళావు? ఏం జరిగింది అక్కడ? ఏం జరిగింది అక్కడ? మాకెవరికి చెప్పకుండా అక్కడికి ఎందుకు వెళ్ళావే? బాండు, ఏమైందిరా? ఇది మైథిల్ని కలిసిందట మామయ్య. అక్కడ ఏం జరిగిందంటే చెప్పి చావట్లేదు. నువ్వు మైథిల్ని కలిసావా? నిన్ను అడుగుతాను చెప్పు. నిన్ను అడుగుతాంటే దాని మొహం చూస్తావు. ఏమే నీకు తెలుసా? నన్ను తీసుకెళ్ళా నువ్వు చెప్పు. ఈ కూర నీ పొర బయలుపోతే అదేమ్మా. ఇల్లు తిరిగి జరగబోయేదంతా సోచి చెప్తానంటావు, జరిగింది ఏమిటో చెప్పు. ముక్కు పచ్చాలారని మారుక్కమ్మ తల్లి, బావతోనే తనువంటు బావతోనే మనువంటు, ముక్కులే మొక్కింద ముడుపులే గట్టింద మా సిట్టి తల్లి. ఏ కన్ను గుట్టిందో యాడ సెద పట్టిందో, ఉన్న పాడానా పట్టింది ఉడుములాబో సుప్పనాది. జాగు చేశానంటే జారిపోతాడు బాబా, ఒక్కు చేయామంటూ ఒట్టేసుకుంటేను, సుద్దులు చెప్పంగా చూడబోతిని నేను. నేనెప్పుడు ఏ పందెంలోనూ ఓడిపోలేదు. ముగ్గు పందెంలో నేనే ఫస్ట్, తొక్కుడు పిల్ల పందెంలో నేనే ఫస్ట్, వైకుంఠపాళి ఆటలో పాము కరవకుండా ఎన్నోసార్లు నిచ్చెనెక్కాను. ఇవన్నీ నాకెందుకు చెప్తున్నావు? నా బావ నీకు 6 నెలలుగా తెలుసు, కానీ నాకు 13 ఏళ్లుగా తెలుసు. మా బావంటే నాకు ప్రాణం. ఊరంతా మా బావకి నాకు పెళ్ళనుకుంటున్నారు. పప్పను ఎప్పుడు పెట్టిస్తావే అని ఎగతాళి చేస్తున్నారు. బావతో పెళ్లి జరగదని గుప్పెడు గన్నేరుకాయలు కోసుకుందమ్మా. నువ్వు పట్నం పిల్లవి కదా, నీకు తెలియదమ్మా. అవి అవి చెత్త కొట్టుకొని తింటే చచ్చిపోతారమ్మా. ఎడకు, ఈ పందెంలో కూడా నువ్వే గెలుస్తావు. నీ బావ నీకే దక్కుతాడు. నిజంగా పొట్ట? నిజంగా నువ్వు ఎంత మంచిదానివి. అయ్యో, ఏ ఎక్కడికి? నిన్ను కాటేమని మా సుబ్రహ్మణ్యని చెప్పొచ్చా? తొందరపడి ఈ రాత్రికొచ్చి కాటేస్తాడేమో. వెళ్ళి మైథిలి మన పార్టీయే కాటేయద్దు అని చెప్పొస్తాను. నేను గాని మీ అమ్మ గాని బావతో నీ పెళ్లి చేస్తామని చెప్పావా? తాతయ్య చెప్పాడా? పొన్ని మీ బావ చెప్పాడా? మధ్య ఉన్న బంధం ఏమిటో అమ్మాయికి తెలిస్తే కదరా. రామ్, వాడు నా కొడుకు, ఈమె నా కోడలు, రాము తల్లిదండ్రులు. వాళ్ళ ఆఖరి కోరిక ఏమిటో నీకు తెలుసా అమ్మా? తాతయ్య, తాతయ్య, పూజ వరకు ఏం తినకూడదా? ఏంరా, చాలా ఆకలిస్తుంది తాతయ్య. ఇంకా సేపట్లో శ్రీరామచంద్రుల వారు సీతమ్మ వారికి తాళి కట్టేస్తారు. ఆ తర్వాత ఎంచక్కనో పెళ్లి భోజనాలు పెడతారు. ఏంటి ఏంటి బావా, అక్కడ పెళ్లి కాందే మనం ఏం తినకూడదు?
ఇక్కడే కూర్చో, మనం కూడా మన అమ్మా నాన్న లాగా పూజ చేద్దాం. మన నా మెళ్ళో అలాంటి తాడు లేదు కదా. అమ్మా అమ్మా, మాకు కూడా ఇలాంటి తాడు ఇవ్వా. మైట్లీ మెడలో వేసి మేము కూడా పూజ చేసుకుంటాం. నేను మీ అమ్మని మంగళసూత్రంతో మూడు మూడు వేసి పెళ్లి చేసుకున్నట్టు నువ్వు కూడా మైథిలిని చేసుకుంటే అప్పుడు మీరిద్దరు కలిసి పూజ చేసుకోవచ్చు. ఏమిటి వెరమోహ, అల్లరి విధవ అలా కట్టేస్తుంటే గుడ్లప్పగించి చూస్తావేమిటి? తీసి ఏరా, నా మీద చేయి చేసుకుంటావా? చాముండేశ్వరి, అది వాడు చేసిన పని కాదమ్మా. ఆ శ్రీరామచంద్రుల వారే వీడి చేత చేయించారు. అమ్మవారి మెడలో పవిత్రంగా ఉండవలసిన మాంగళ్యం అమ్మాయి మడికి చేరిందంటే. అంటే ఏంటండి, దీంతో మా అమ్మాయి వాడి పళ్ళ అయిపోయినట్టే మాట్లాడుతున్నారే. వదిన, వీళ్ళు పుట్టినప్పుడే మొగుడు పెళ్ళాలనుకున్నావు. ఈ రోజు దేవుడు సాక్షిగా అది జరిగింది. ఏందమ్మా జరిగిందే, నేల మీద కొట్టే టెంకాయ నెత్తి మీద కొట్టే తలకాయ పగిలింది. ఇదిగో అయ్యోరా, ఆ పిల్ల మెళ్ళో తాళి తీసుకుపోయా. పశుపతి గారు, ఆడదాని మెళ్ళో కట్టిన మంగళసూత్రం ఒకే ఒకసారి తీసేయటం జరుగుతుంది. ఇంతటి పవిత్రమైన చోటాల అశుభంగా ఆలోచించకండి. శుభాశుభాల గురించి ఆలోచిస్తుంటావు గానే మా పిల్ల భవిష్యత్తు గురించి ఆలోచించాలి మీరా. అందరి భవిష్యత్తు బాగుండాలనే మా కోరిక. అందుకేం చేయమంటారో చెప్పండి. ఏముంది, రేపు నీ పిల్లలు పెద్ద అయ్యాక నెత్తి మీద చుంతలు దులిపేసినట్టు నా పిల్లలు కూడా దులిపేశాడు అనుకో, దానికంటే ఏందని. అందుకని ఇదంతా దేవుడు సాక్షిగా జరిగిందని మీరంతా ఎక్కాలప్ప చెప్పినట్టు చెబుతున్నారు కాబట్టి మీ ఆస్తి అంతా మా అమ్మాయి పేరు రాసిస్తే అప్పుడు మీ వాడు కట్టింది ఒట్టితాడు గట్టితాడు ఆలోచిస్తాం. అంటే మీకు సంబంధాల కంటే ఆస్తులే ముఖ్యం అన్నమాట. ఏమండి, మన సర్వస్వం మన బాబు ఒక్కడే, మైథిలి మన ఇంటి మహాలక్ష్మి అవుతుంది. అంతకంటే ఏం కావాలండి? మామయ్య, ఈ మాంగళ్యం శాశ్వతంగా ఉండేలా ఈ పెళ్లిని ఆశీర్వదించండి. పశుపతి గారు, మీరు అడిగినట్టే చేస్తాను. ఏంది నాయన ఇది, పుర్ర చేతిలో పట్టుకుంటే పరమశివుడు అవుతాడా? దస్తావేజుల చేతిలో ఉన్నంత మాత్రాన నువ్వు కోటీశ్వరుడు అవుతావా? ఏది ఏమైనా ఇంత పుట్టాడు చెల్లి మీద చేయి చేసుకుంటే నా ప్రాణం లాగేసింది నాయన. ఏంది నాయన, పులకో పలకో పలకత. ఆరుగురు మొగోళ్ళ కన్నా ఆలోచన మట్టుకు నేనే చేయాల్సి వచ్చినే. అసలు ఇవాళ రాత్రి రథం ఎన్ని గంటలకు కదలొద్దు? గుమ్మడికాయలు తెప్పిమంటావు నాయన. పగలాల్సింది గుమ్మడికాయలు కాదురా, తలకాయలు. బాబు పాపం రథాన్ని లాగాలనుకున్నారు, కానీ ఈ లోపల దేవుడే వాళ్ళ ప్రాణాలు లాక్కుపోయినాడు. ఏది వాళ్ళు అవుతావా? దేవుడు ఆ చంపింది పదండి. ఏ రామచంద్రయ్య, నువ్వు చేసింది ముదృష్టపు పెళ్లి, అందుకే మా అన్నయ్య చచ్చిపోయాడు, వీడ అమ్మ బాబు చచ్చిపోయారు.
మాయ లాయర్తో మాట్లాడుస్తున్నావు. సాక్ష్యం బలంగా ఉంది, మీకు పెద్ద శిక్ష పడేలా ఉంది. కళ్ళ ముందరే కొడుకు కోడలు అర్ధంతరంగా చచ్చిపోతేనే దిగమింగాను. అంతకంటే పెద్ద శిక్ష రాయిది. వంశానికి ఒకే ఒక వారసుడు, వీడి భవిష్యత్తు గురించి ఎరా నా బెంగంతా. బాధపడక మావయ్య, వాళ్లకు దూరంగా తీసుకువెళ్ళి వీడిని పెంచమని అన్నయ్యని అడుగుతున్నాను. అవును మావయ్య, వాడు నా దగ్గరే పెరుగుతాడు. ఆ మాట చాలురా. దీన్ని ఏం చేయండి తాతయ్య. ఇది మైథిలి మెడలో కట్టినప్పుడు మీరు ఏడడుగులు నడవలేదురా. మీ ఇద్దరు కలిసి ఏడడుగులు నడిచేదాకా ఇది నా దగ్గరే ఉంటుంది. బావా, నాకెవరు అన్యాయం చేసినా కాటేమని సుబ్రహ్మణ్యాన్ని అడిగేదాన్ని. ఇప్పుడు మీ ఇద్దరిని విడదీసిన పాపానికి నన్నే కాటేమని అడుగుతాను. ప్రాణాలు తీసుకునేంత ప్రేమ నా మీద నీకుందని నిజంగా నాకు తెలియదు రుక్మిణి. ఈ జన్మకి అమ్మా నాన్నల కోరిక తీర్చే కొడుకనే మిగిలిపోతాను. మరో జన్మంటూ ఉంటే నీకు తాళి కట్టాలని ఆ దేవుణ్ణి మనసారా కోరుకుంటాను. ఏందిరా, ఒక పక్క పెళ్లికి టైం అవుతా ఉంటే బయలుదేరకుండా ఇలా వరండా కొలుస్తా ఉంటావే. అదే నాయనా, ఏదో జరుగుద్ది అనుకుంటే ఇంకేం జరగలేదా అని చూస్తున్నా. ఏందది? అదే, వాడి రాలేదేందా అని ఎదురు చూస్తున్నా. ఎవడోడా? అయ్యోరా, కాదే శివరామకిష్టుడు. వాడెందుకురా? అయితే ఏంది కథ? తమ్ముళ్ళని బాగా దొనినాడు, నన్ను విడిచిపెట్టాడని తొత్తర ఉందా? పెదబాబు గారి ఆలోచన అది కాదండి. ఆ పిల్లోడు వినాయకుడి దగ్గర ఎలికలాంటోడు, ఏ కన్నంలోంచైనా దూరం వచ్చేసి అమ్మాయి గారిని ఎత్తుకుపోతాడేమో. మడకటింటి రహస్యాలు ముందుగా పనులకు దొరుకుతాయంటారా? వీడింటి అన్నాడంటే నాకు ఏదో అనుమానంగా ఉంది. ఎందుకైనా మంచిది కాని అబ్బాయా, మన ఊరికి వచ్చే దారులు అన్నింట్లోనూ మన వాళ్ళని పెట్టి. అమ్మ మైత్రి, ఇంకా సెప్ట్లో నీ ఇంటి పేరు మారిపోతుంది. అది జరిగేలోపు నీకు నిజం చెప్పాలమ్మా. అది చెప్పకపోతే నేను పాపం చేసిన వాడిని అవుతాను. నీకు శివరామకృష్ణతో చిన్నప్పుడే పెళ్లి జరిగిందమ్మా. ఒక్కసారి నీ మెడలో ఈ తాళి పడ్డాక ఇంకో తాళి పడిందంటే. మీ అమ్మ హార్ట్ అటాక్ వచ్చినట్టు నటించిందేమో కానీ నాకుంటే మాత్రం ఆగిపోతుందమ్మా. బావతో పెళ్లి జరగదని గుప్పెడి గన్నేరకాయలు పోసుకుందమ్మా. నువ్వు పట్నం పిల్లవి కదా, నీకు తెలీదమ్మా. కళ్యాణికి కాలమే తీరేనా, ప్రాణమల్లాడేనా నీను చూడాలని. క్షణములే పడగలై కాటునే వేయగా, మనసూరి కిందినా నీను చేరాలని. హృదయమాలా నిలయమా, బంధమా దైవమే సాక్షిగా, కడితివా తాళిని కాలమే సాక్షిగా, నేను నీ ఆలిని. పల్లకి పాడేగా మారిపోతున్నది, చూడనా ఆశగా నూరావాలని. కొరివి పెట్టాలని కోరనా కోరిక, నేను ముద్దైదువై వెళ్ళిపోవాలని.
అంటే నాకు గౌరవం. నువ్వు నా తాతవి కాకపోయినా వరసకి తాతవి. లోపల మైథిలి చావు పట్టుకులో ఉంది. నువ్వు అక్కర్లేదని నీ మొహం మీద చెప్పిన మైథిలికి చావాల్సిన అవసరం లేదు. మర్యాదగా బయటకు వెళ్ళు. చూడు, మైథిలికి ఏమన్నా జరిగితే ఇక్కడున్న మీ అందరినీ చంపేస్తాను. తప్పుకో, తప్పుకో, తప్పుకో. నాకు ఆశీర్వదించడానికి సిద్ధంగా ఉన్న నా తల్లిదండ్రులు కల్పిస్తున్నారు.
పడి మీ కాళ్ళు పట్టుకుంటాను. నువ్వే చెప్పిళ్ళమ్మ ఒక రోజు బరువు పోవడం కంటే ప్రాణం పోవడమే మంచిది రాయన అని పని సవరి నాకనే ఇష్టం. అడ్డొచ్చిన వాడిని ఎవరినైనా సరే నరికి, ఆఖరికి మా నాన్నైనా అన్నయ్యలైనా సరే నరికి పారే. నీ భార్యని బ్రతికించుకు. Nothing to worry. She's all right. మీరు వెళ్ళి చూడొచ్చు. Thank you. మైథిలి. అమ్మా మైథిలి. తాతయ్య. నా కాదు. పైలోకంలో ఉన్న నా కొడుకు కోడల ఆశీర్వాదమే. నీకు ఆయుష్ పోసింది. ఈరోజు 12వ తారీఖు సోమవారం ఏకాదశి. తాళికట్టే బావా. భాసుకం లేకుండా పెళ్లి కొడుకు ఎలా అవుతావు? అక్షింతలు వేయడానికి చిన్నదాన్ని కదా. భాసుకం కట్టి పెళ్లి పెద్దనవుతాను. ఏకాదశి గడియలు దాటక ముందే తాళి కట్టినా. ఇక్కడైనా పరమేశ్వరరావు గారి భార్యనని చెప్పుకుంటావా? నేను అల్లరి రాముడి అత్తనని చెప్పుకుంటాను. చూడలేదే ఇంత సర్దుకో.